అనిల్తో కలిసి. అయితే చాలామంది అడుగుతూ ఉన్నారు, అంటే తిన్మన్మలన ఎప్పుడు వస్తాడు అని చెప్పేసి. రేపు వస్తున్నాడు మిత్రులారా. అంటే ఇప్పుడు ఒకవేళ సాధ్యమైతే మేము అంటే ఆన్లైన్లో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, లేదంటే రేపు వస్తున్నాడు, దాని గురించి టెన్షన్ లేదు. మరోవైపు ఇక్కడ ప్రధానంగా చర్చించుకోవాల్సిన విషయం ఏంటి అంటే సిబిఐ చేతికి ఫామ్ హౌస్ కేసు వెళ్ళిపోయింది. అవును, ఇక్కడ ఆ నలుగురు సంగతి అంతా కూడా సిబిఐకి వెళ్ళిపోయింది. సిట్కు సంబంధించి సిట్ దర్యాప్తు సరిగా లేదు. ఎందుకనంటే సిట్ దర్యాప్తు చేస్తున్నప్పుడు మరి అక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆ వీడియోలు ఆడియోలు ఎట్లా పోయినాయి? అవును, ఇది ప్రశ్న. అంటే ఒకవేళ మీరు ఒక వీడియోలు ఆడియోలు ఒక పార్టీ నేతకు లేదంటే ఒక అంటే ముఖ్యమంత్రికి ఒక దర్యాప్తు జరుగుతున్నప్పుడు దాంట్లో పారదర్శకంగా ఉండాలి. తర్వాత ఎవరికి అవి వాటిని ఇవ్వడానికి వీలుండదు. అవును, అయినప్పుడు మీరు ఎట్లా ఇస్తారు తర్వాత? అందుకని సిట్టు మీద నమ్మకం లేదు అని చెప్పేసి సిట్టు ఏదైతే దర్యాప్తు చేసిందో ఆ దర్యాప్తు అంతా కూడా కొట్టేసింది రాష్ట్ర హైకోర్టు, అత్యున్నత న్యాయస్థానం. అయితే ఈ నేపథ్యంలో మొత్తం మీద ఇక్కడ సిబిఐ వచ్చేసింది. సిబిఐ ఎంటర్ అయిపోయింది, ఈడీ ఎంటర్ అయిపోయింది. అయితే కాక అప్పుడే ఆగస్టులోనే జీవో నెంబర్ 51 తీసుకొచ్చిండు, తర్వాత 63 తీసుకొచ్చిండు. ఇవన్నీ తీసుకొచ్చినా కానీ అవన్నీ ఏమి కూడా చెల్లయి అని చెప్పేసి క్లియర్గా హైకోర్టు చెప్పింది. ఈ నేపథ్యంలో అక్కడ సిబిఐ ఎంటర్ అయింది ఇక్కడ ఆ నలుగురి కేసులో, ఆ నలుగురి కొనుగోలు కేసులో. నిజంగా కొనుగోలు జరిగిందా? మరి దానికి సంబంధించినటువంటి వివరాలు ఏంది? 800 కోట్ల రూపాయలు, మరి కోటి రూపాయలు చేతులు మారితే మరి పరిస్థితి ఏంది? ఇవి వీటన్నిటిపైన కూడా చర్చ జరుగుతూ ఉంది. నేను కడిగిన ఆనిముత్యం అని చెప్పేసి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇక అక్కడ ఉన్నటువంటి ఫామ్ హౌస్ వీరుడు. అంటే ఇక్కడో ఫామ్ హౌస్ వీరుడు, ఇక్కడ తాండూరు ఫామ్ హౌస్ పైలట్ పైలట్ అయితే పైలట్ రోహిత్ రెడ్డి చెప్తా ఉన్నాడు, నేను అద్భుతమైన వ్యక్తిని, తర్వాత నేను అటువంటి తప్పు చేయలేదు, నేను శిక్షకు రెడీ అంటుండు. తప్పు అయినప్పుడు శిక్షకు రెడీ ఎట్లా అంటావు? అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కావాలని చెప్పేసి ఇట్లా అంటే ప్రత్యేకంగా అల్లినటువంటి కథలో భాగంగా వాళ్ళే అంటే సాలిడు పురుగు ఉంటుంది, ఆ సాలిడు పురుగు మొత్తం చుట్టూ గూడు చుట్టుకొని అందంగా చుట్టుకొని లాస్ట్కి వస్తే దాంట్లో ఉండి చచ్చిపోతుందని చెప్పేసి అంటుంటారు. సాలిడు పురుగు కానీ లేకపోతే ఇక్కడ ఏది పట్టు పురుగు కానీ, అవును, ఇట్లా ఆ పరిస్థితి నెలకొన్నది. వాళ్ళకు వాళ్ళే బంధనాలు వేసుకున్నారు, కథమైపోయింది వ్యవస్థ. మరోవైపు నిన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంటే తెలంగాణకు చేరుకున్నారు. అంటే అంతకుముందు అక్కడ శ్రీశైలంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. చేరుకున్న తర్వాత అక్కడ ఫస్ట్ మొదట సత్యవతి రాథోడ్, మంత్రి సత్యవతి రాథోడ్, తర్వాత గవర్నర్ గారు ఆమెని స్వాగతం పలికిండ్రు. ఆ తర్వాత కాకవయ్య కూడా కలిసిండు, తర్వాత వివిధ పార్టీ నేతలు కూడా అందరూ కూడా కలిసినటువంటి పరిస్థితి. ఇక మరోవైపు భూమికి సంబంధించి ఇక్కడ బస్వాపూరు ప్రాజెక్ట్ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో ఆ నిర్వాసితులకు సంబంధించి ఉన్న 2 ఎకరాల భూమి బస్వాపూర్ అక్కడ రిజర్వాయర్లో పోయింది. మరి అడిగితే ఎవరు కూడా స్పందించడం లేదు అని చెప్పేసి, మరి నా పెళ్ళి ఎట్లయితుంది అని చెప్పేసి మనస్తాపంతో ఒక దారుణమైనటువంటి నిజంగా హృదయ విదారకమైనటువంటి ఘటన జరిగింది. ఒక యువకుడు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. ఇక మరోవైపు మా భూమిని లాక్కున్నారని చెప్పేసి కలెక్టరేట్ దగ్గరికి పోయి వాళ్ళ నాయన ఆత్మహత్యాయత్నం చేసిండు. ఎక్కడ? ఇక్కడ సంగారెడ్డి జిల్లాలో ఆయన కూడా ఆత్మహత్యాయత్నం చేసినా కానీ కలెక్టర్ మరి చేస్తా అని చెప్పిండు, కానీ ఇప్పటి వరకు ఇంకా ఏం జరగలేదంట. జరగకపోవడంతో వాళ్ళ కుమారుడు నిన్న ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. ఇదన్నిటికీ కారణం కేవలం ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వమే. తెలంగాణ హత్యలుగా పరిగణించాలి, ఎందుకంటే ఇవి ప్రభుత్వం చేసినటువంటి హత్యలు. ఇది ప్రభుత్వం అంటే ప్రత్యేకంగా కావాలని చేసినటువంటి హత్యలుగానే మనం గుర్తించాలి. 307 అంటే 307 కూడా కాదు, ఇంకా మర్డర్ కేసు బుక్ చేయాలి అసలు యాక్చువల్గా. ఇంకా సత్య ఆత్మహత్యయత్నం కాదు కదా, ఇక్కడ చనిపోయింది కాబట్టి వాళ్ళపైన మర్డర్ కేసు బుక్ చేయాలి ప్రభుత్వ పెద్దలపైన. కానీ ఇక్కడ అది జరుగుతలేదు. కాకపోతుందంటే తెలంగాణ రాష్ట్రాన్ని రకరకాలుగా అక్కడ నిరుద్యోగుల్ని, ఉద్యోగుల్ని, తర్వాత ఇక్కడ సబ్బండ వర్గాలని, రైతులని, ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా మొత్తం కూడా చంపేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి దీనిపైన మనం మేల్కోకపోతే, తర్వాత ఇక్కడ విద్యా వైద్యం పరిస్థితి మొత్తం సత్యనాశనం అయిపోయింది, దాని గురించి మనం మాట్లాడకపోతే, తర్వాత దాని గురించి మనం ఆలోచించకపోతే, అప్పటికప్పుడు వచ్చినటువంటి 4 రూపాయల కోసం మనం ఓట్లేసి గెలిపిస్తే, లేకపోతే కోటర సీసకో, లేకపోతే ఓటు అంటే కోటర కాదురా అని చెప్పేసి మన అందర్శన అన్నాడు. అంటే ఇది ఓటు అనేటువంటిది చాలా పవిత్రమైంది. అందుకనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు, అరే నేను మీకు కత్తులు కఠోరాలు ఇవ్వలేదు, మీకు యుద్ధం చేయడానికి కత్తులు కఠోరాలు నేను మీకు ఇవ్వలేదు, నేను మీకు ఇచ్చింది ఓటు అనే ఆయుధం. ఇచ్చిన ఆ ఆయుధంతో మీ జీవితాన్ని బాగు చేసుకుంటారో లేకపోతే మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకుంటారో మీనే నిర్ణయించుకోవాలని చెప్పేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు. అంటే కాబట్టి నిర్ణయించుకోవాల్సింది తెలంగాణ ప్రజలు. ఇక మార్నింగ్ న్యూస్లో ముందుగా
వెలుగు దినపత్రిక. నేషనల్ బాక్సింగ్ లో నికత్ కు గోల్డ్. తెలంగాణ స్టార్ బాక్సర్ నికత్ జరీన్ నేషనల్ విమెన్స్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ గెలిచింది. భోపాల్లో సోమవారం జరిగిన 50 కేజీల కేటగిరీ ఫైనల్లో నికత్ 4-1 తేడాతో రైల్వేస్ బాక్సర్ అనామికను ఓడించి వరుసగా 2వ సారి నేషనల్ ఛాంపియన్షిప్ అయింది ఛాంపియన్ అయింది. దాంతో 2022ని నికత్ గోల్డ్ మెడల్తో ముగించినట్టయింది. ఈ ఏడాది స్ట్రాంజా మెమోరియల్ బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ కామన్వెల్త్ గేమ్స్లోనూ నికత్ బంగారు పతకాలు గెలిచింది. నికత్ నిజంగా కూడా అన్నిట్లలో కూడా మొత్తం అక్కడ ఛాంపియన్షిప్ అయింది ఛాంపియన్ అయింది. ఈమె మా ఏవి కాలేజీలో మా జూనియర్. ఈమె ఇక ఎమ్మెల్యేలకు ఆఫర్ చేసిన 250 కోట్లు ఎక్కడ? ఫామ్ హౌస్ డీల్ కూపిలాగుతున్న ఈడీ. చెంచల్గూడ జైల్లో నందకుమార్ విచారణ. ఇవాళ మరోసారి ఈడీ విచారణకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి. ఏడేళ్లుగా నందుతో జరుగుతున్న వ్యాపారంపై ఫోకస్. ఇక ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. మొయినాబాద్ లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కేంద్రంగా జరిగిన 250 కోట్ల డీల్ వివరాలను రాబడుతున్నది. రోహిత్ రెడ్డికి ఆఫర్ చేశారని చెప్తున్న 100 కోట్లు ముగ్గురు ఎమ్మెల్యేలకు ఇస్తామన్న 150 కోట్లు ఎక్కడనే దానిపై ఆరా తీస్తున్నది. ఈ కేసులో కీలక నిందితుడైన నందకుమార్ ను చెంచల్గూడ జైల్లో సోమవారం ఈడీ విచారించింది. తొలి రోజు విచారణలో భాగంగా వ్యక్తిగత వివరాలు, రోహిత్ రెడ్డితో కలిసి చేసిన వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీల వివరాలను సేకరించినట్టు తెలిసింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించేందుకు అనుమతి ఉండగా కరోనా టెస్టులో నెగిటివ్ సర్టిఫికెట్స్ తో ఆలస్యం కావడంతో మధ్యాహ్నం 12 గంటలకు ఈడీ అధికారులు జైలుకు చేరుకున్నారు. ప్రత్యేక గదిలో అసిస్టెంట్ డైరెక్టర్స్ తో సుమిత్ గోయల్, దేవేందర్ సింగ్ సహా 4 సభ్యుల టీం నందకుమార్ ను విచారించింది. నందకుమార్ ఎమ్మెల్యే ఎవరైతే పైలట్ రోహిత్ రెడ్డితో ఉంటున్నాడో ఆ పైలట్ రోహిత్ రెడ్డి తోటి గతంలో వ్యాపార లావాదేవీలు చాలా కాలంగా వీళ్ళ మధ్యలో సంబంధాలు కొనసాగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఈయన విచారించినట్టు నందకుమార్ విచారించినట్టు పైలట్ రోహిత్ రెడ్డి చాలా విషయాలు బయటకు వస్తాయి. ఆయన అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ రోజు కూడా 2 రోజులు కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు నందకుమార్ ని. నిన్న అయిపోయింది, ఇవాళ కూడా ఉన్నది. ఇవాళ కూడా కీలకమైనటువంటి విషయాలు రాబట్టేందుకు అయితే మాత్రం పోలీసులు ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి. ఇక ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సిబిఐకి. సిట్ దర్యాప్తును రద్దు చేసిన హైకోర్టు. కీలకమైన విషయం ఇది. ఇక్కడ సిట్ దర్యాప్తును రద్దు చేసేసింది. సీఎం కు ఆడియో వీడియోలు ఎక్కడి నుంచి వచ్చినాయి? కీలక వివరాలు బయటకు రావడమేంది? ఇట్లయితే సిట్ దర్యాప్తుపై నమ్మకం ఎట్లుంటుంది? సిట్ ఎంక్వైరీ కుదరదు, అన్ని డాక్యుమెంట్లను సిబిఐకి అప్పగించాలి, కేసు దర్యాప్తును వెంటనే సిబిఐకి చేపట్టాలి అని చెప్పేసి సిబిఐ అంటే ఇక్కడ హైకోర్టు చెప్పింది. మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను హైదరాబాద్ హైకోర్టు రద్దు చేసింది. ఇక సిట్ కోసం ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 63ని కొట్టేసింది. కేసు దర్యాప్తును వెంటనే సిబిఐకి చేపట్టాలని జస్టిస్ బి విజయసేన్ రెడ్డి ధర్మాసనం ఆదేశించింది. ఈ మేరకు సోమవారం తీర్పు వెలువరించింది. కేసులో కీలక వివరాలను మీడియాకు సీఎం కేసీఆర్ వెల్లడించడంతో నిందితులు పడుతున్న ఆందోళనను తాము పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలిపింది. సిట్ ఎంక్వైరీ పక్షపాత ధోరణితో జరుగుతున్నదని, నిందితుల వాదనలో అర్థం ఉందని పేర్కొంది. సిట్ మొయినాబాద్ పోలీసుల వద్ద ఉన్న డాక్యుమెంట్స్ అన్నిటినీ సిబిఐకి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఇక 3 పిటిషన్లపై తీర్పు. సిట్ దర్యాప్తు రాజకీయ కక్ష లక్ష్యంతో సాగుతున్నదని, దర్యాప్తును సిబిఐకి లేదా హైకోర్టు ఏర్పాటు చేసే ప్రత్యేక దర్యాప్తు సంస్థకు అప్పగించాలంటూ నిందితులు దాఖలు చేసిన పిటిషన్లపై ఈ నెల 16న వాదనలు పూర్తయ్యాయి. అదే రోజు తీర్పును రిజర్వులో పెట్టిన హైకోర్టు సోమవారం తుది తీర్పు వెలువరించింది. ఈ తుది తీర్పులో ఏం చెప్పిందంటే, ఇక్కడ సిట్ బిట్ అంతా జాంతానై, ఈ సిట్ అంతా కూడా ఒక పార్టీకి కొమ్ము కాస్తా ఉంది. అక్కడ ఉన్నటువంటి ఆడియోలు వీడియోలు ఒక వ్యక్తికి వెళ్ళడం ఏంటి? అసలు దీంట్లో పారదర్శకంగా ఇక్కడ దర్యాప్తు జరగట్లేదు కాబట్టి సిట్ దర్యాప్తును కొట్టేస్తున్నట్లుగా హైకోర్టు క్లియర్ గా చెప్పేసింది. ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. సిట్ అంటే ఏంటిది? సిట్ అంటే సిట్టు, ఉట్టు అంటే ఉట్టు అనే కార్యక్రమం ఉన్నది కాబట్టి సిట్ మీద నమ్మకం లేదురా అనే పరిస్థితికి వచ్చింది హైకోర్టు. ఈ నేపథ్యంలోనే సిట్ దర్యాప్తును కొట్టేసి అంటే మొత్తం 5 గ్రేషన్లు పిటిషన్లు కోర్టులో 5 గ్రేస్తే బీజేపీ వేసినటువంటి పిటిషన్ కూడా కొట్టేసింది. అయితే నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ నిందితులు వేసినటువంటి పిటిషన్ను పరిగణలోకి తీసుకుంది కోర్టు. కోర్టు పరిగణలోకి తీసుకొని అది ఇది అన్యాయం జరిగే విధంగా ఉంది కాబట్టి ఒక పక్షపాత ధోరణితోటి వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి ఈ సిట్ దర్యాప్తుని కొట్టేస్తామని చెప్పేసి క్లియర్గా చెప్పేసింది. ఒకసారి కనుక మనం ఇది ఎప్పుడెప్పుడు ఏం జరిగింది అన్నటువంటి అంశాన్ని కనుక మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు ఏం జరిగిందంటే అక్టోబర్ 26వ తేదీ మొయినాబాద్లోని రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోళ్లకు వచ్చారంటూ రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజీ ఈ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసిండ్రు అక్టోబర్ 26వ తేదీ. ఈ అక్టోబర్ 27వ తేదీ
ముగ్గురిని సిబిఐ కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు రిమాండ్ రిజెక్ట్ చేసిన కోర్టు అంటూ మరొక వార్త. 28వ తేదీ ఏం జరిగింది, రెండు ఆడియో టేపులను లీక్ చేసిన ప్రగతి భవన్ కాక దగ్గరికి వెళ్ళిపోయి కథ. ఇక నవంబర్ 3వ తేదీ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టేసి ఇగో వీడియోలు ఉన్నాయి అట్లున్నాయి ఇట్లున్నాయి అని చెప్పేసి కాక చెప్పిండు. ఇక నవంబర్ 9వ తేదీ సివి ఆనంద్ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు జరిగింది. 10, 11వ తేదీలో సిట్ కస్టడీకి ముగ్గురు నిందితులు వచ్చిండ్రు. 12 నుంచి 16వ తేదీ వరకు కేరళ హర్యానా బెంగళూరులో సిట్ తనిఖీలు నిర్వహించింది. ఇక 30వ తేదీన వాట్సాప్ స్క్రీన్ షాట్స్ రిలీజ్ చేశారు. ఇక డిసెంబర్ 1వ తేదీన ముగ్గురికి బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు, ఇక్కడ ఈ నందకుమార్కి తర్వాత ఇక్కడ సింహయాజీ ముగ్గురికి రామచంద్ర భారతికి. ఇక్కడ డిసెంబర్ 7వ తేదీన చెంచల్గూడ జైలు నుంచి సింహయాజీ విడుదలయ్యిండు. తర్వాత 8వ తేదీన రామచంద్ర భారతి నందకుమార్ విడుదలయ్యిండు, మళ్ళీ అరెస్ట్ చేసేసిండ్రు పోలీసులు. ఇక తర్వాత 9వ తేదీన రామచంద్ర భారతి విడుదల, తర్వాత 22వ తేదీన పాస్పోర్ట్ కేసులో రామచంద్ర భారతి మళ్ళీ అరెస్ట్ చేయడం జరిగింది. ఇవంతా కూడా జరిగినటువంటి పరిణామ క్రమం. అంటే అక్టోబర్ 26వ తేదీ నుంచి మొదలైనటువంటి వ్యవహారం డిసెంబర్ 27వ తేదీన నిన్న మళ్ళీ అయిపోయింది. ఇక సిబిఐ ఎంట్రీకి జీవో 51 అడ్డు కాదు, రాష్ట్రంలో సిబిఐ రాకుండా ఆగస్టులో రాష్ట్ర సర్కార్ రహస్య జీవో రహస్యంగా ఈ జీవోని ఏర్పాటు చేసిండ్రు, ఎందుకంటే అక్క కోసం చేసిండట అసలు యాక్చువల్గా అని ఆరోపణలు ఉన్నాయి. సరే ఇక ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో కేసుతో 30 అక్టోబర్ వెలుగులోకి హైకోర్టు తాజా తీర్పుతో సిబిఐకి తొలగిన అడ్డంకులు అని చెప్పేసి ఇక్కడ కోర్టు తీర్పు హైకోర్టు తీర్పుని ఇవ్వడంతో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీర్పునివ్వడంతో సిబిఐ రావడానికి లైన్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు సిబిఐ ఎంటర్ అయిపోయింది, ఏం జరుగుతుందనేటువంటి విషయం పైన ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. మేము ఇక కేసీఆర్ నేనే ఇచ్చిన గులాబీ సైనికులు గులాబీ సైనికుడు అంట మరి గులాబీ సైనికుడు ఎవరి మీద గెలిచినవే నువ్వు, ఏ పార్టీ మీద గెలిచినవు, ఏ కథ మీద గెలిచినవు, ఏం కథ నీ లెక్క. ఇక ఫామ్ హౌస్ కేసులో కర్త కర్మ క్రియ అంతా కేసీఆరే, బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ చేసినటువంటి కామెంట్ చూసుకోవచ్చు. ఇక సిబిఐ దర్యాప్తుతో వాస్తవాలు బయటకు వస్తాయి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి చేసినటువంటి కామెంట్ను కూడా చూసుకోవచ్చు. మొత్తం మీద కేసంతా కూడా సిబిఐ చేతులకు వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో ఏం జరుగుతుంది నిజంగా ఆ నలుగురు విషయంలో, ఈ నలుగురు నిజంగా మరి ఒక గుబల బాలరాజు ఒక్కడు ఒక టీఆర్ఎస్ పార్టీ, ఇక ముగ్గురు కూడా జంపు జలాన్ని వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పోయిన బాపతులు వీళ్ళంతా కూడా, వీళ్ళు మళ్ళా మమ్మల్ని కొనుగోలు చేస్తున్నందుకు ఇట్లా ప్రయత్నాలు చేస్తుంటే మేము అడ్డుకున్నాం అంటారు. సార్ అసలు నిజాలు ఇప్పుడు సిబిఐ ఎంటర్ కాబట్టి మరి అసలు నిజాలు కూడా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. సిట్ దర్యాప్తుకు ముందే సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో ఆడియో వీడియో టేపులను రిలీజ్ చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. వీడియో ఆడియో రికార్డింగ్స్ను సీఎంకు ఎవరిచ్చారో సిట్ నుంచి క్లారిటీ లేదు, దర్యాప్తు సమాచారాన్ని పంచుకోవడానికి వీల్లేదు. కానీ ప్రాథమిక దశలోనే కీలక సమాచారం బహిర్గతం కావడం ఏమిటి, ఇలాంటి పరిస్థితుల్లో దర్యాప్తు నిష్పక్షపాతంగా పారదర్శకంగా జరిగే అవకాశాలు కనిపించడం లేదు, అందుకే సిట్ నుంచి సిబిఐకి దర్యాప్తును బదిలీ చేస్తున్నామని చెప్పేసి హైకోర్టు క్లియర్గా చెప్పేసింది. చూడాలి ఇక ఇయట్ నుంచి వాళ్ళ చేతులకు వేందిగా నిన్న నుంచే చూద్దాం. ఇక వెల్కమ్ మేడం, తొలిసారి రాష్ట్రానికి ప్రెసిడెంట్ ముర్ము, శంషాబాద్ లో ఘన స్వాగతం పలికిన గవర్నర్ తమిళిసై, మంత్రి సత్యవతి, ప్రత్యేక హెలికాప్టర్ లో శ్రీశైలం వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చిన ముర్ము, హకీంపేటలో పుష్పగుచ్చం ఇచ్చి ఆహ్వానించిన సీఎం కేసీఆర్, ఈ నెల 30 దాకా హైదరాబాద్ లోని ప్రెసిడెంట్ రాజ్భవన్ లో గవర్నర్ ఇచ్చిన విందుకు కేసీఆర్ దూరంగా ఉంటాడు. శీతాకాల విడుదలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం తొలిసారి హైదరాబాద్కు వచ్చారు. ఉదయం 10:40 ఆమె శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. గవర్నర్ తమిళిసై, మంత్రి సత్యవతి రాథోడ్తో పాటు ఉన్నతాధికారులు ప్రెసిడెంట్కు ఘనస్వాగతం పలికారు. తర్వాత రాష్ట్రపతి ప్రత్యేక హెలికాప్టర్లో శ్రీశైలం బయలుదేరి వెళ్లారు. మల్లికార్జున స్వామిని దర్శించుకుని సాయంత్రం తిరిగి సిటీకి చేరుకున్నారు. ఈ నెల 30 వరకు సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ముర్ము బస చేయనున్నారు, పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ఇది అంటే ద్రౌపది ముర్ము అంటే రాష్ట్రపతికి సంబంధించినటువంటి పర్యటన షెడ్యూల్, అంటే 5 రోజుల పాటు ఉంటుంది కాబట్టి 30 తారీఖు వరకు ఉంటుంది. గవర్నర్ నిన్న ఇచ్చింది కాబట్టి విందు అక్కడికి కేసీఆర్ అయితే దూరంగానే ఉన్నాడు పోలే. ఇక బూస్టర్ డోస్ కు డిమాండ్, చైనాలో కరోనా అలజడితో మన దగ్గర ఆర్డర్, మన దగ్గర అలర్ట్, ముందు జాగ్రత్తగా టీకా వేయించుకునేందుకు జనం ఆసక్తి, సెకండ్ బూస్టర్ వేయించుకునేందుకు రెడీ, కొత్త వేరియంట్లపై ఇప్పుడు వ్యాక్సిన్లు పనిచేస్తాయా,
టీకాలపై టీకాల ఎఫికసీపై అనుమానాలు సెకండ్ బూస్టర్ విషయంలో రిస్క్ వద్దంటున్న నిపుణులు అంటూ మొత్తం మీద ఇక్కడ బూస్టర్ డోస్ కి బాగా డిమాండ్ పెరిగిందంట అక్కడ చైనాలో అది రావడం తోటి చైనాలో కరోనా అలజడితో మన దగ్గర బూస్టర్ డోస్ కు డిమాండ్ పెరుగుతున్నది ఇన్నాళ్ళు బూస్టర్ వేయించుకోకుండా ఉన్న జనాలు ఇప్పుడు వాక్సిన్ వేయించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు ప్రభుత్వం కూడా వాక్సిన్ తీసుకోవాలని ప్రచారం చేస్తుంది అయితే ఎప్పుడో కరోనా పాత వేరియంట్లను ఎదుర్కొనేందుకు తయారు చేసిన వాక్సిన్లు ఇప్పుడు వస్తున్న కొత్త వేరియంట్లపై ఎంతవరకు పనిచేస్తాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పుడు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లన్నీ 2020లో వుహాన్లో వ్యాపించిన వైరస్ స్ట్రెయిన్ను బేస్ చేసుకొని తయారు చేశారు తర్వాత వైరస్ చాలాసార్లు మ్యూటేట్ అయ్యింది మ్యూటేట్ అయ్యి కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చాయి సెకండ్ వేవ్లో వచ్చిన డెల్టా థర్డ్ వేవ్లో వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్లు వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళకు కూడా సోకాయి ఇప్పుడు వస్తున్న ఎక్స్బీబీ తర్వాత BF7 వేరియంట్లు ఒమిక్రాన్ నుంచి వచ్చిన సబ్ వేరియంట్లు ఈ ఫోర్త్ ఫిఫ్త్ జనరేషన్ వేరియంట్లపై మొదటి జనరేషన్ వేరియంట్లను బేస్ చేసుకొని తయారు చేసిన వ్యాక్సిన్లు ఎంతవరకు పనిచేస్తాయి ఇప్పుడే చెప్పలేమని చెప్పేసి డాక్టర్లు అంటా ఉన్నారంట అయితే పాత 2020లో తయారు చేసినటువంటి వ్యాక్సిన్ అయితే ఇప్పుడు ఇక్కడ ఈ కొత్తగా వచ్చినటువంటి అంటే సరే ఇది ఏమంటాం దీన్ని ఏం మాట అన్నారు దీనికి BF7 ఇప్పుడు వస్తున్నటువంటి వేవ్లు థర్డ్ వేవ్ సెకండ్ వేవ్ అంటున్నారు కదా అంటే ఈ వేవ్ అంటే ఏంటిదంటే అసలు యాక్చువల్గా వేరియంట్లు ఫోర్త్ వేరియంట్ జనరేషన్ అసలు యాక్చువల్గా తొండ ముదిరి ఊసరేళ్ళు అయితే అంటారు కదా అంటే ఒక రకంగా అట్లా చెప్తుంటే ఇప్పుడు మనకు కనుక 2G 4G తర్వాత ఇప్పుడు 5G సేవలు వచ్చినాయి కదా అట్లనే ఆ వేరియంట్ లో కూడా మార్పు చెందుతూ పోతుందట మనం ఒకటి బూస్టర్ డోస్ ఇవ్వగానే తర్వాత ఇంకో రకం కొంచెం మార్పు మోడల్ మార్చుకుంటాను మోడల్ మారుతుందన్నట్టు కొంతవరకు బలహీన పడుతుందని చెప్పి చెప్తున్నారు కానీ అక్కడ బూస్టర్ డోస్ వేయించుకునేందుకు మాత్రం చాలా మంది ఆసక్తి చూపుతున్నారంట ఇంకా పరిహారం రాక పెళ్లి కుదరక నిర్వాసితుల ఆత్మహత్య యాదాద్రి జిల్లా తిమ్మపూర్ లో ఘటన ఊరు ముంపుకు గురవుతున్నదని కుదరని సంబంధాలు మనస్తాపంతో ఇంట్లో ఒరివేసుకున్న బాధితులు ఇది ప్రభుత్వ హత్య అంటూ బీజేపీ రాస్తారోకో 2 లక్షల పరిహారం అందించినటువంటి హార్డీఓ ముమ్మాటికి ప్రభుత్వ హత్య ఇది ఎందుకంటే భూమి గుంజుకున్న తర్వాత ఆయనకు పరిహారం ఇవ్వాలి లేకపోతే ఇంకో భూమి కొనిచ్చేందుకు వాళ్ళకు ఏమైనా ఇవ్వాలి ఇవన్నీ కూడా ఏర్పాట్లు లేకుండా నారాయణ గారి ప్యాకేజ్ కింద వాళ్ళకు ఇల్లు ఇవ్వాలి ఇవన్నీ ఉంటాయి లెక్కలు పరిహారం వస్తలేదట ఎందుకు అవుతలేదట అంటే ఉన్న భూమి ఏమో ఆ ప్రాజెక్ట్ లో పోయింది ఇల్లు సంబంధించి ఇల్లు లేదు నేను భూమి లేదు ఇల్లు లేదు ఏం లేదని చెప్పేసి ఒకటి పిల్లలు ఇస్తలేదంట పిల్లని ఇవ్వకపోతే పాపం ఎంత అంటే అసలు యాక్చువల్ గా మనం చాలా చిన్న విషయంగా చూస్తాం కానీ ఒక్కసారి ఆ యువకుని మనసులోకి పోయి మనం ఒక్కసారి ఆలోచిస్తే అర్థమవుతుంది అంటే ఎంత ఆవేదనతోటి చనిపోయింటు ఒక్క వ్యక్తి చనిపోయిండు ఆత్మహత్య చేసుకున్నాడు అంటే దాంట్లో చాలా బాధ ఉంటుంది ఆ బాధ తట్టుకోలేని బాధతోటి ఆ యువకుడు చనిపోయాడు దీనికి కారణం 100% ప్రభుత్వమే ఇక భూమి గుంజుకున్నారని యువకుడి సూసైడ్ న్యాయం కోసం డెడ్ బాడీతో గ్రామస్తుల రాస్తారోకు మద్దతుగా నిలిచిన పలు పార్టీల నాయకులు ఎమ్మెల్యే పిఎస్సిఎస్ చైర్మన్ కారణమని ఆరోపణ లాఠీచార్జ్ చేసిన పోలీసులు సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం బోర్పట్లలో ఘటన ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయని చెప్పేసి మరొకటి భూమి గుంజుకున్నదని చెప్పేసి వీళ్ళు కలెక్టర్ దగ్గర కూడా పోయి కలిశారు కలిసిన తర్వాత నేను కలెక్టర్ ఏమని చెప్పిందట నేను ఇప్పిస్తా అట్లని చెప్పేసి చెప్పిండు కానీ ఇంతవరకు అది రాలేదు తర్వాత రాకపోతే అసలు ఏం చేయాలనో అర్థం కాలేదు ఈ ధరణి దరిద్రంతో మొత్తం మీద మన భూములు వేరేటోళ్ళ పేరు మీద ఇంకో పేరు మీద తర్వాత ఇట్లా ప్రభుత్వ భూములు ప్రైవేట్ భూములు ప్రభుత్వ భూములుగా ఇట్లా రకరకాలుగా కావడంతో ఏమైంది ఏం చేయాలనో అర్థం కాక మా భూములు మాకు వస్తాయా అని చెప్పేసి తెలియక తిరిగి తర్వాత కొట్లాటలు రకరకాలుగా పంచాయతీలు అయిపోయి ఏం చేయాలనో అర్థం కాక పాపం ఆత్మ వీళ్ళు ఏంటి గుంటల భూములు వీళ్ళంతా చనిపోయిన వాళ్ళు పాపం గుంటల భూములు చూడు కానీ 100 ఎకరాలు కబ్జా చేసేటువంటి దగాకోరులు ఈ రాజకీయ నాయకులు వాళ్ళు ఒక్కడు పోడే పాపం గుంట భూముల కోసం వాళ్ళు భూమి మీద చచ్చిపోడు కాదు గుంజుకుంటాడు ప్రభుత్వం సంబంధించిన భూములను కొల్లగొట్టుడు వాళ్ళు వాళ్ళని మాత్రం అడిగేటువంటి ఆస్కారం ఉండదు వీళ్ళ 10 గుంటల భూములు 5 గుంటల భూములు ఉండేది ప్రభుత్వం ఇలా లాక్కోవడం అన్నట్టు భూములతో మొత్తం ఆత్మహత్యలు అచ్చలే జరుగుతున్నాయి ఇంకా చెరియాల ZPTC దారుణ హత్య కత్తులు గొడ్డలతో మల్లేశంపై దాడి చేసిన దుండగులు మార్నింగ్ వాకింగ్ వెళ్లిన సమయంలో దారుణం భూతాగాదాలే కారణం ఇక్కడ కూడా భూమి మొత్తం కూడా ఇట్లా
ఇక మంచు గుప్పిట్లో అమెరికా అని చెప్పేసి నిన్ననేది మనం చూసుకున్నాము -40 డిగ్రీల నుంచి 50 డిగ్రీల వరకు మైనస్లోకి వెళ్ళిపోయిందంట. దాంతో 13 జిల్లాలు మొత్తం కూడా మంచుతో కప్పబడి ఉన్నాయి. ఎక్కడ రోడ్డు రవాణా మొత్తం స్తంభించిపోయింది, 24 మంది చనిపోయిందంట. చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అమెరికాలో. బాగా ఉష్ణోగ్రతలు తగ్గిపోయి చలి విపరీతంగా, అంటే మంచు గడ్డగట్టిన తర్వాత ఇంకా గడ్డగడితే ఇంకెట్లుంటుంది పరిస్థితి, అట్లా అయిపోయిందంట. ఇక ఇది వెలుగు దినపత్రికలు ఉన్నటువంటి ప్రధాన కథనాలు. ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. హైదరాబాద్లో మత్తు ఫ్యాక్టరీలు, 2 తయారీ కేంద్రాలపై డిఆర్ఐ అధికారుల దాడులు, 50 కోట్ల రూపాయల విలువైన 25 కేజీల మెఫడ్రోన్ స్వాధీనం, ప్రధాన నిందితుడు సహా 7 అరెస్టు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. నగరంలో గంజాయి చాక్లెట్లు, ఇవి చూడగా బీహార్ నుంచి సరఫరా, మళ్ళీ ఇవి కూడా బీహార్ నుంచి 31 కిలోల ప్యాకెట్లు సీజ్, నిందితుడిని పట్టుకున్న వెస్ట్ జోన్ పోలీసులు అంటూ ఒక వార్త. ఇక గుజరాత్ తీరాన డ్రగ్స్తో పాక్ బోటు, 300 కోట్ల డ్రగ్స్, ఆయుధాలు స్వాధీనం, 10 మంది అదుపులోకి. గంజాయి చాక్లెట్లు హైదరాబాద్ అడ్డగా అయిపోయింది. ఫ్యాక్టరీలు ఎక్కడ ఉన్నాయి హైదరాబాద్? అసలు యాక్చువల్ విషయం ఏంటంటే అప్రమత్తంగా ఉండండి తల్లిదండ్రులు, ఎందుకంటే మీ పిల్లలు ఇంజనీరింగ్ చేస్తున్నా లేకపోతే ఇంకేమైనా చదువుకుంటున్న పిల్లలకు ఇవన్నీ కూడా అలవాటు చేస్తున్నారంటే ఒక దుర్మార్గులు. అసలు యాక్చువల్గా వాళ్ళని ఎట్టి పరిస్థితులు క్షమించరాడుగా రాదు, కాకపోతే ఏంటంటే కొన్ని తరాలు నాశనం అయిపోతాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండండి, తర్వాత మీ పిల్లలపైన నిఘా పెట్టండి. ఎందుకంటే ఇంజనీరింగ్ చేస్తున్న పిల్లలే వీళ్ళు టార్గెట్గా పెట్టుకొని, సిటీ సరౌండింగ్లు ఉంటాయి కదా కాలేజీలు, ఆ కాలేజీ పిల్లల్ని టార్గెట్ పెట్టుకొని ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారంట. జాగ్రత్తగా ఉండండి. ఇక కేసీఆర్కు షాక్, ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర కేసు సిబిఐకి హైకోర్టు సంచలన తీర్పు, సిట్ ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వ జీవో కొట్టివేత, ఇప్పటి వరకు చేసిన దర్యాప్తు సైతం రద్దు, బీజేపీ పిటిషన్ను విచారణ అర్హత లేదు, నిందితుల పిటిషన్లను అనుమతించిన హైకోర్టు ఆర్డర్ కాపీ వచ్చే వరకు తీర్పు అమలు నిలిపివేత, డివిజన్ బెంచ్లో అప్పీల్కు సిద్ధమవుతున్న సర్కార్, సీఎంకు ఆధారాలు ఎవరిచ్చారో సర్కార్ చెప్పలేదు, దాంతో దర్యాప్తు పారదర్శకతపై అనుమానాలు, నిందితుల భయాలు సహేతుకమైనటువంటి హైకోర్టు. వాళ్ళ భయాలు కరెక్టే అని చెప్పేసి అన్నది, ఎందుకంటే సిట్ దగ్గర ఉన్న ఆధారాలు అక్కడికి ముఖ్యమంత్రి దగ్గరికి ఎట్లా పోయినాయి? మీరు దర్యాప్తు చేస్తున్నాం, దర్యాప్తు చేసేది ముఖ్యమంత్రి చేస్తారా లేకపోతే సిట్ చేస్తుందా? ఆధారాలు ఎవరిచ్చు అని చెప్పేసి హైకోర్టు ప్రశ్నించింది. దానికి సమాధానం సరిగా అసలు సమాధానమే లేదట. లేదు, దాంతో సిట్ అంటే సిట్టు, ఉట్టు అంటే ఉట్టు ఉన్న పరిస్థితి ఉన్నది. కాబట్టి వద్దని చెప్పేసి క్లియర్గా చెప్పేసింది హైకోర్టు. ఇక జైల్లో పెడతారా, సిద్ధంగా ఉన్నా, కేసులు సిబిఐకి ఇచ్చినా భయపడను, భయపడనంటే భయపడింది. హైకోర్టు తీర్పుపై 2 రోజుల్లో కార్యాచరణ, ఈడీ నోటీసులపై హైకోర్టులో రిట్ వేశా, సీఎం ఆడియో వీడియోలు ఇచ్చింది నేనే. ఇక న్యాయ వ్యవస్థను బీజేపీ తప్పుదో పట్టిస్తోంది, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వ్యాఖ్యలు. ఇక్కడ ఈ ఫోటో ఎట్లా ఉన్నది అంటే నన్ను ఒక్కరిని చూపెడతాను, ఇంకా ముగ్గురు ఉన్నారు, ఇంకా ముగ్గురు ఉన్నారు అంతే కదా, ఇంకా ముగ్గురు ఉన్నారు. సీఎం కేసీఆర్ అల్లిన కట్టు కథ, కుటుంబాన్ని కాపాడుకునేందుకే ఫామ్ హౌస్ కేసు తెరపైకి. ఇక తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పేసి బండి సంజయ్ చెప్తా ఉన్నాడు. కేసీఆర్ కు చెంపపెట్టు అని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటా ఉన్నాడు. ఇక 100 కోట్ల ఆఫర్ ఎవరిది, రోహిత్ రెడ్డి ఎలా పరిచయం, చెంచల్గూడ జైల్లో నందును విచారించిన ఈడీ, 4 గంటల పాటు ప్రశ్నలు. ఇక కథ అడ్డం తిరిగే, సీఎం కేసీఆర్ అనుకున్నది ఒకటి అయినది మరొకటి, బీజేపీని ఇరికించాలనుకుని తామే ఇబ్బంది పడే పరిస్థితి, ఎమ్మెల్యేల కేసులో బీఆర్ఎస్ కు ఎదురు దెబ్బ. ఎప్పుడంటూ బీఆర్ఎస్ పార్టీ పెట్టిన అప్పటి నుంచి ఒక పక్కన బిడ్డ, మరో పక్కన కొడుకు, ఇది మొత్త పెద్ద ఆగం కదా. అసలు కోరుకున్నాం, అసలు ముస తీసుకున్నటువంటి దమ్ము తీసుకున్నటువంటి పరిస్థితి కూడా లేదు ముఖ్యమంత్రికి. త్వరలో మెట్రో ఛార్జీల పెంపు, కనిష్టం 20 రూపాయలు, గరిష్టం 80 రూపాయలు అంట. క్షేత్రస్థాయిలో ఎఫ్ఎఫ్సి కమిటీ అధ్యయనం, ప్రయాణికులపై భారం పడేదెంత, ఛార్జీల పెంపుతో రాకపోకలు తగ్గుతాయా, టికెట్ ధరల సవరణపై గందరగో రంగంలోకి స్వతంత్ర సంస్థ అని చెప్పేసి ఒకవేళ టికెట్లు పెంచే అవకాశం ఉందంటారు. ఎప్పటికీ మరి ఇది మెట్రో నష్టాలే ఉంటుంది అంటారు, మళ్ళీ పెంచినప్పటికి కూడా ఇప్పుడు 20 కనిష్టం 20 గరిష్టం 80 పెంచుతారట, మళ్ళీ ఏం పెంచుతారో ఏం పడే చూడాలి. ఇక సెస్ క్వీన్షిప్, సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం ఎన్నికల్లో 15 స్థానాల్లోనూ బీఆర్ఎస్ విజయం, చిందుర్తి వేములవాడ రూరల్లో రీకౌంటింగ్, బీజేపీని ప్రజలు తిరస్కరించారని చెప్పేసి మంటి కేటీఆర్ అంటా ఉన్నాడు, ఫలితాలు మార్చేశారని చెప్పేసి బండి సంజయ్ అంటా ఉన్నాడు. మంచిగా అందినే అట గడిగినే. ఇంకా విడిదికి విచ్చేసిన ముర్ము, ప్రత్యేక విమానంలో శంషాబాద్ కు రాష్ట్రపతి, అక్కడి నుంచి హెలికాప్టర్ లో శ్రీశైల క్షేత్రానికి, సాయంత్రానికి తిరిగి హకీంపేట ఏఎఫ్ఎస్ కు ఘనస్వాగతం పలికిన సీఎం కేసీఆర్, మంత్రులు ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు సంజయ్, కోమటిరెడ్డిని పరిచయం చేసిన ముఖ్యమంత్రి, వేదికను పంచుకున్న కేసీఆర్, గవర్నర్ తమిళిసై, రాజ్భవన్ లో విందుకు మాత్రం కేసీఆర్ గైర్హాజరు. గైర్హాజరు అంటే రాడు కాక, నేను రానంటాడు. ఇక వీడియోకాన్ గ్రూప్ చీఫ్ దూత్ అరెస్ట్, ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి అక్రమంగా రుణం, స్వాహ,
ఈ కేసులో ఇప్పటికే చందాకొచ్చర్ దంపతుల అరెస్ట్ 31,000 కోట్ల బాకీలు వసూలుకు బ్యాంకుల ఆపసోపాలు వడతా ఉన్నారంట అరెస్ట్ చేసి పడేసి 3,100 రూపాయలు బాకీ ఉంటేనే ఇంటి తలుపులు పీకిపోయేటువంటి బ్యాంక్ అధికారులు 31,000 కోట్ల బాకీ ఉన్నది వీని ఏం చేతలేరు संक्रांति संक्रांति आरटीसी आफर रानुपोन टिकेट पै 10% रायती मृत्यु पै कुर्सी अमेरिका मंजु तुफान 59 की चेरिन मरणालु एरी कंट्री 25 मरणालु लून लेक बस पोलता नरगुरु मृति जपान उक्कर बिक्री अक्कड 17 కు మృతుల సంఖ్య వాళ్ళు ఏది మంజు తుఫాన్ బస్వాపూర్ ప్రాజెక్ట్ నిర్వాసితుడు బాలస్వామి బలవన్ మరణం ఉన్న 2 ఎకరాలు పోయి గుంట భూమైనా లేదన్న వెద ఇది ప్రభుత్వ హత్యేనంటూ బీజేపీ కార్యకర్తల ధర్నా వివిధ పార్టీల నాయకుల మద్దతు భువనగిరిలో పరిస్థితి ఉద్రిక్తం అసెంట్ భూమి లాక్కున్నారన్న మనస్తాపంతో యువకుడి బలవర్మనం మునుపు కలెక్టరేట్ లో మృతుడి తండ్రి ఆత్మహత్యాయత్నం కలెక్టర్ హామీ ఇచ్చిన ఆగని ఇళ్ల నిర్మాణ పనులు సంగారెడ్డి జిల్లాలో ఘటన న్యాయం కోసం ఆందోళన ఎమ్మెల్యే మదన్ రెడ్డి దుర్గారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు లాఠీ చార్జ్ నాయకులను ఈడ్చుకెళ్లిన పోలీసులు ఎమ్మెల్యే మదన్ రెడ్డి కథ ఇట్లుంటుంది ఇది డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి వీళ్ళకి ఇచ్చినటువంటి ఇళ్ల భూములు రాకున్నారట భూములు రాకున్నారు పాపం మరి ఏం లేదు కదా అక్క పెళ్లి కావాలని చెప్పేసి ఆయన చనిపోయినట పాపం ఎల్ఆర్ఎస్ కు పెనాల్టీ అక్రమ లేఅవుట్లలో ఫ్లాట్ల క్రమబద్ధీకరణకు వసూలు గతంలో బీఆర్ఎస్ ఫీజు పై 33% జరిమానా ఇప్పుడు ఫ్లాట్ల క్రమబద్ధీకరణకు అదే ఫీజు మార్కెట్ విలువ ఓపెన్ స్పేస్ ఆధారంగా ఛార్జ్ 240 గజాల ఫ్లాట్ కు 1.32 లక్షల ఫీజు అంటే 132,000 ఫీజు అట 240 గజాల ఫ్లాట్ కు 132,000 ఫీజు సోడిగా ఎల్ఆర్ఎస్ కు పెనాల్టీ ఏమన్నా కొనుకోవాలనుకుంటే కొనుకున్న దానికంటే ఎల్ఆర్ఎస్ గారికి పైసలు పరిచయం అవుతుంది చారణకోరికి బారణ మసాలా అనే ఉంటుంది లెక్క అంతే కరువు తీరా ఎంబీబీఎస్ సీట్లు జనాభా ప్రాతిపదికన సీట్లలో తెలంగాణ టాప్ ప్రతి లక్ష జనాభాకు 19 ఎంబీబీఎస్ సీట్లు 7.22 తో పీజీ సీట్లలో దేశంలో రెండవ స్థానం అంటూ ఎంబీబీఎస్ లో మన వాళ్ళు ఉన్నారంట ఇక మన వాళ్ళు అంటే కొంతమంది ఇక్కడ హైదరాబాద్ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు కూడా ఉంటారు ఓకే ఇది అందజేతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు ఒకసారి శనార్తి తెలంగాణ చూద్దాం శనార్తి తెలంగాణ పేపర్ డౌన్లోడ్ చేసుకోవాలంటే క్యూ గ్రూప్ మీడియా.com నుంచి కానీ లేదంటే శనార్తి తెలంగాణ.com నుంచి కానీ పేపర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక స్వేచ్ఛగా జీవించే వ్యక్తి తన చుట్టూ గొప్ప వ్యక్తులను సృష్టించుకుంటాడు అని చెప్పేసి కార్ల్ మార్క్స్ నిజంగా కూడా స్వేచ్ఛగా జీవించే వ్యక్తి తన చుట్టూ గొప్ప వ్యక్తులను సృష్టించుకుంటాడు అంటే ఒక ఫిలాసఫర్ ఏమంటాడంటే అసలు యాక్చువల్గా నువ్వేంటో చెప్పాలంటే నీ ఫ్రెండ్ ఏంటో చెప్పు నువ్వేంటో చెప్తా అని అంటాడు అంటే ఎటువంటి వ్యక్తులు ఎటువంటి ఆలోచన ఉన్న వ్యక్తులు అటువంటి ఫ్రెండ్షిప్ను కోరుకుంటారు అనేది ఆయన ఉద్దేశం నిజంగా కూడా అది జరుగుతుంది అంటే భావాలు కలిసిన వాళ్ళే ఫ్రెండ్షిప్ చేస్తారు ఇక షాకింగ్లో కేసీఆర్ షేకింగ్లో ఎమ్మెల్యేలు హత్యలు ఆత్మహత్యలతో నిండిన వెలుగు చైనాలో కరోనా ఇండియాలో అలర్ట్ ఎమ్మెల్యేల కేసులో బీఆర్ఎస్కు ఎదురుదెబ్బ కేసీఆర్ను గట్టిగానే అరుచుకున్న ఆంధ్రజ్యోతి కిరికిరిలో పోలీస్ రిక్రూట్మెంట్ సెలక్షన్ ఆ 4 ఎమ్మెల్యేలకు చుచ్చు అని చెప్పేసి దిశ రాసుకొచ్చింది ఇటుక పట్టిలలా తిరుగుతున్న ఈనాడు ఆహార యోగ చిట్కాలు ఇస్తున్న చిలికత్తే బీజేపీపై గర్జించిన గడిల దొరసన్ అన్నటువంటి మెయిన్ పేపర్లో వచ్చినటువంటి వార్తలు ఇక ఉల్టమల్టైనటువంటి ఫామ్ హౌస్ కథ అనుకున్నదొక్కటి అయినదొక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట ఫామ్ హౌస్ కేసు పల్టీ కొట్టుతున్నదొకటి ఫామ్ హౌస్ వీరుడు పరిశాన్లో పడ్డాడు సిట్టు సిబిఐకి షిఫ్ట్ అయింది ఫామ్ హౌస్ కేసు బీజేపీ పిటిషన్ను కొట్టేసింది నందకుమార్ స్టేట్మెంట్ ఈడీ రికార్డు చేసుకుంది మొత్తానికి ఫామ్ హౌస్ కేసు ఉల్టా పల్టైంది బీజేపీని ఇరికిద్దామనుకున్న కేసీఆర్ తానే ఇరికిండు ఈ వార్తని అన్ని పత్రికలు పరిచినాయి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పట్టణంలో అడుగుపెట్టింది ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా అందరు లీడర్లు పోయి స్వాగతం పలికిండ్రు అనే వార్తను కూడా పత్రికలు కవర్ చేసినాయి చేరియాల జడ్పీటీసీని కత్తులు గొడ్డలతో నరికి చంపిండ్రు బసవపురం బాధితుడికి కేసీఆర్ ప్రభుత్వంలో పరిహారం అందలేదు పెళ్లి కుదరలేదు ఆత్మహత్య చేసుకుండు సంగారెడ్డి జిల్లా భూమి గుంచుకున్నారని యువకుడు సూసైడ్ అనే వార్తను అన్ని పత్రికలు కవర్ చేసినాయి అని చెప్పేసి మరి మెయిన్ పేపర్లలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు మంచిగా అట్లా ఆ విధంగా ముందుకెళ్ళడం జరుగుతుందా అంతేనా అంతే ఆ విధంగా ముందుకెళ్ళడం జరుగుతుంది కాకన్ కాకనే ఇట్లా కౌంటర్ ఇచ్చుకుంటాడు కాక కాకకే కౌంటర్ ఇచ్చుకుంటాడు మళ్ళా చూద్దాం ఇది అయిపోయిన తర్వాత చూద్దాం
ఒక్క నిమిషం ఒక అరే కాకేడి కాకేడి అని అడుగుతున్నారు అందరు అక్కడ అడుగుతున్నారు బాగా ఒక్క నిమిషం అన్నది కాకని చూపించకపోతే మళ్ళీ వాళ్ళు ఇగో కాక ఏడి ఈ ఆయననే ఇది ఏంటిదే అరే కాక ఇట్లాంటి చూడు అంతే కదా అంతే కదా అదే కలువోటి దేవాలయం ఇది ఉన్నది చూడు కలువోటిగా భరత్ పంపిన ఎక్కడ నీ భరత్ ఎక్కడ ఒకటి పెట్టాలా ఒక్క నిమిషం ఆగు ఇదేనా కాదు కాదు दावत పోశెట్టి ఎమ్మెల్యేల ముడుపుల కేసులో కాకకు గట్టి ఎదురు దెబ్బ కేసు విచారణను సీబీఐకి అప్పగించిన తెలంగాణ హైకోర్టు న్యాయస్థానం తీర్పుతో పోశెట్టిలో మొదలైన టెన్షన్. పోశెట్టి గాచారం ఏం బాగలేనట్లుంది. ఇప్పటికే బిడ్డతోని ఓ తలనొప్పి, కొడుకుతోని మరో తలనొప్పి అనుకుంటే తాజాగా ఇప్పుడు ఎమ్మెల్యేల ముడుపుల కేసులో సోమవారం హైకోర్టు ఇచ్చిన తీర్పు కాకకు మింగుడువాడని వ్యవహారంగా మారింది. చేతిలో ప్రభుత్వ యంత్రాంగాలున్నాయనే అతి ధీమాతో ఇతర పార్టీలు మందిని ఇబ్బంది పెట్టాలని చూసిన చంద్రికాకకు తాను తవ్వుకున్న గోతిలో తానే పడినట్లయిపోయింది. మొత్తం హైకోర్టు ఇచ్చిన తీర్పుతోటి కథ గట్టిగా అయిపోయింది మొత్తం లెక్కంతా కూడా. ఆత్మహత్యల తెలంగాణ, అధికారుల చుట్టూ తిరిగిన కనికరించని వైనం, గతంలో కలెక్టరేట్లోనే తండ్రి ఆత్మహత్య యత్నం, అయినా పరిష్కారం కాని సమస్యలు. చూసినాం కదా అక్కడ బసవపూర్ రిజర్వాయర్ కాడ అక్కడ యువకుడు, తర్వాత ఇక్కడ ఏది సంగారెడ్డి జిల్లాలో ఇక్కడ యువకుడు. శ్రీశైలం మల్లాలను దర్శించుకున్న రాష్ట్రపతి ముర్ము 43.08 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికిన అధికార యంత్రాంగం, సాయంత్రం హైదరాబాద్కు తిరుగు ప్రయాణం. మరి నిన్న ద్రౌపది ముర్ము మొదటిగా హైదరాబాద్ రావడం జరిగింది. ఇక్కడ దీని తర్వాత ఇక్కడ నుంచి మరి శంషాబాద్ ఎయిర్పోర్ట్ దర్శించుకుని మరి అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్కు రావడం జరిగింది అఖింపేటకి. ఇక పోరు దీక్ష పేరుతో టికెట్ తిప్పలు, కార్మికుల మెప్పుకై ఎమ్మెల్యే చందర్ ఇక్కట్లు, ప్రైవేటీకరణ సాగుతో నిరసన దీక్ష, సింగరేణి ప్రైవేటీకరణ బిల్లుకు బీఆర్ఎస్ మద్దతు, టికెట్ కొరకు వీధి నాటకాలు, 8 గంటలు ట్రాఫిక్ జామ్, ఖండించిన మల్లన్న టీం కన్వీనర్ అంబాటి నరేష్, రామగుండం ఎమ్మెల్యేపై నెటిజన్ల ట్రోల్. ఈ దొంగ అక్కడ ఉన్నటువంటి ఎంతమందిని 43 కోట్ల 45 కోట్ల రూపాయలు సంబంధించింది, వాళ్ళ దగ్గర నుంచి ఉద్యోగాలు పెట్టిస్తామని చెప్పేసి ఏది సింగరేణి కథం చేసి పడేసిందంట. అక్కడ 750 మంది ఇంత మొత్తం వీళ్ళు ఉన్నారు, ఎవరు బాధితులు ఉన్నారు, సింగరేణి కార్మికులు, సింగరేణి దాంట్లో ఇది మన ఎరువుల ఫ్యాక్టరీలో జాబులు పెట్టిస్తాను, జాబులు పెట్టిస్తామని చెప్పేసి పైసలు తీసుకున్నటువంటి కోరుకట్టి ఆర్ఎఫ్సిఎల్ లో పెట్టిస్తాను చెప్పి. ఇక ఆసరా నిల్ రైతు బంధు బంద్, ఆసరా పింఛన్లకు నోచుకొని గిరిపుత్రులు 65 ఏళ్ళు నిండిన అవే ఇబ్బందులు. భూములున్న నేటికి అందని రైతు బంధు పథకాలు. వీటికి వచ్చింది కథ. మల్లారెడ్డి మాత్రం బరాబరి అటిన్ టంగ టంగ మెసేజ్ మల్లారెడ్డి 600 ఎకరాలు మల్లారెడ్డి. ఇక పొలం దక్కదని ఉరేసుకున్నాడు బోర్పట్ల గ్రామానికి చెందిన నందీశ్వర్ అనే యువకుడు. సర్వే నెంబర్ 379లో గల 10 గుంటల పొలం ఉంది. ఈ భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తుండగా నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ముఖ్య అనుచరులుగా చెప్పుకునే అత్నార మండలం బోర్పట్ల గ్రామానికి చెందిన దుర్గారెడ్డి అనే వ్యక్తి ఈ స్థలంలో డబుల్ బెడ్రూమ్ నిర్మాణం చేపట్టడానికి ఇట్టి స్థలాన్ని ఇవ్వాలని కోరడంతో నందీశ్వర్ ఈ భూమిని తాము ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుని జీవిస్తున్నామని, మా భూమి తీసుకుని డబుల్ బెడ్రూమ్ నిర్మాణం చేపడితే మా జీవనం ఎలా సాగాలని ప్రశ్నించినట్టు తెలిసింది. మొత్తానికైతే వారు ఎమ్మెల్యే సంబంధించినటువంటి వాళ్ళ అనుచరులు భూమి లాక్కుంటే పాపం ఆయన ఊరేసుకొని చచ్చిపోయినారు చూడిగా ఇట్లా కొంతాగం. ఇక పోలీస్ స్టేషన్ సాక్షిగా అధికార పార్టీ నేతల వీరంగం. ఓజో ఫౌండేషన్ చైర్మన్ పిల్లుట్ల రఘుపై దాడి,
ఓజో ఫౌండేషన్ వాహనాల ధ్వంసం ఇరు వర్గాల మధ్య ఘర్షణ పరిస్థితి ఉద్రిక్తం ఎమ్మెల్యే చేయలేని పనులు చేస్తున్నందుకేనా అంటే అవ్వ పెట్టది అక్క తిననేదన్నట్టు వాళ్ళు చేస్తానే నువ్వు ఎట్లా చేస్తావు నాకు మచ్చ పడుతుందని చెప్పేసి పాపం చేసేటోళ్ళు ఎవరైతే వాళ్ళు ఉన్నారో ఫౌండేషన్ వాళ్ళు వాళ్ళపైన దాడి చేసినట అయ్యని మించిన కొడుకు ప్రారంభోత్సవాలు శిలాఫలకాలు శిల్పాలుగా మారిన వైనం కేటీఆర్ మాటలేనా చేతలు ఉన్నాయా రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించిన శంకుస్థాపనలకు దిక్కు లేకుండా పోతుంది ప్రారంభోత్సవాలు చేయడం శిలాఫలకాలకు రిబ్బన్ కట్ చేయడంలో అయ్యని మించిన కొడుకు అనిపించుకున్నాడట ఎక్కడెక్కడనే ఉన్నాయి కథంతా కూడా మొన్న మునుగోడు ఎన్నికలప్పుడు ఇది గట్టుప్పలు తీసుకున్నాడు దత్త మరి గట్టుప్పల పరిస్థితి ఎందాక వచ్చింది కేటీఆర్ ఘటన వాటర్ కథ అయిపోయింది ఘటన వాటర్ గట్టెక్కిన వాళ్ళది పని లేదు మీది గట్టెక్కిన తర్వాత వాళ్ళన ఇక్కడ గట్టెక్కినట్టు అయిపోయాయి వాళ్ళది గురించి పట్టించుకునేది లేదు ఉండదు బాబుకు అవకాశం ఇచ్చింది కేసీఆరే మళ్ళీ తెలంగాణకు ఆహ్వానిస్తున్నారు ఏపీ రాజకీయాల్లో కేసీఆర్ ప్రభావం చూపించలేరు కానీ తెలంగాణలో చంద్రబాబు ప్రభావం చూపించగలరు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యలు చేసిండు అవకాశం ఇచ్చింది కేసీఆర్ అని అంటున్నాడు ఇక నికత్ జరీన్కు గోల్డ్ మెడల్ తెలంగాణ బిడ్డకు దక్కిన పసిడి పథకం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ వేదికగా జరిగిన జాతీయ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్లో 50 కేజీల విభాగంలో తెలంగాణ యువ బాక్సర్ నికత్ జరీన్ సత్తా చాటింది పసిడి పంచ్ కొట్టింది ఫైనల్లో ప్రత్యర్థి అనామిక రైల్వేస్పై 4-1 తేడాతో నికత్ ఆధిపత్యం సాధించి గెలుపొందింది కవితను అరెస్ట్ చేయాలి మహిళలు రాజకీయంగా ఎదగాలి బీజేపీ అధికారంలోకి వస్తే మహిళలకు నామినేటెడ్ పోస్టులు వస్తాయి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ మహిళల రాజకీయంగా ఎదగాలనేది ఉంటే అక్కడ కవిత మాత్రం లిక్విడ్ కేసులలో మంచిగా ఎదుగుతానా ఆ రంగంలో కూడా మళ్ళీ మంచిగా ఎదుగుతారు ఇక పోలీస్ స్టేషన్ సాక్షిగా అధికార పార్టీ నేతల వీరంగం అనేటువంటి వార్త మరి ఏదైతే వాళ్ళు చేసినటువంటి అది కథంది ఇక శనార్తి నేటి మాట చూసుకుంటే గడిచిన కాలం అంతా గడ్డుకాలం అయితే పుణ్యకాలం అంతా ముందున్నట్టేనా జరుగుతున్న పరిస్థితులను చూస్తుంటే అలాగే అనిపిస్తున్నాయి మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఏ గడియలో కొత్త పార్టీ ఆలోచన పుట్టిందో కానీ సారుకు అన్ని అపజయాలే ఎదురవుతున్నాయి వయస్సు మీద పడ్డ కొద్దీ చాదస్తం ఎక్కువ అవుతున్నట్టు అనిపిస్తుంది తీసుకున్న నిర్ణయాలన్నీ బెడిసి కొడుతున్నాయి ప్రధానమంత్రికే ప్రోటోకాల్ పాటించని సారు నిన్న రాష్ట్రపతి పర్యటన చూస్తే సారు ఒక్క మెట్టు దిగినట్టే అనిపిస్తుంది గోటితో పోయేదానికి గొడ్డలి దాకా తెచ్చుకున్నందుకనే ఆలోచనలో పడ్డట్టుంది కుటుంబాన్ని రక్షించుకునేందుకు నాగిని వేషం కట్టినోళ్ల ముందు పాము బుర్రలు ఊదుతున్నట్టే కనిపిస్తుంది సారు ఏ ఇంటి కాడి పాట ఆ ఇంటి కాడ వాడతాడని తెలియక సారుకు జై కొట్టినోళ్లకు జైలు కూడు తప్పేటట్టు లేదు సారును నమ్మినోళ్లకు పంగనామాలు పెట్టేందుకు సారు పరాయి మనుషులతో చేతులు కలిపినట్టే అనిపిస్తుంది అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న నేటి మాటను రాసిండు బాగున్నది ఇక బీహార్లో 4 విదేశీయులకు కరోనా విమానాశ్రయంలో నిర్వహించిన ఎన్టీపీఆర్సీ పరీక్షలో పాజిటివ్గా నిర్ధారణ బీహార్లో 4 ఇక్కడ నుంచి బయట దేశాలకు వెళ్ళి వస్తా అంటే మరి ఇక్కడ చెక్ చేస్తే వాళ్ళకు కరోనా పాజిటివ్గా 4 1 2 3 4 అన్నారు ఇప్పుడు లక్షలు అయిపోతారు మన దగ్గర కూడా ఇది పోలీస్ స్టేషన్ వ్యవస్థకే సిగ్గు సేటు అని చెప్పేసి ఇక్కడ ఇది హుజూర్నగర్ ఇక ప్రజల ప్రాణాలు కాపాడండి కరోనా కట్టడికి తక్షణ చర్యలు తీసుకోవాలి అధికారులకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ వాడు ఆదేశం చేసిందట జిన్పింగ్ నా ఎదుగుదలను ఓర్వలేక దాడి అని చెప్పేసి ఇక నిఘత్ జరీన్కు గోల్డ్ మెడల్ అన్నటువంటి వార్త ఇక సంగ్రామ యాత్ర ఇప్పట్లో వద్దులే బండి సంజయ్కి హైకమాండ్ సూచన సంస్థాగత అంశాలపై దృష్టి పెట్టాలన్న ఆదేశం 6 విడత సంగ్రామ యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఒకవేళ ప్రజా సంగ్రామ యాత్ర పెడితే ఒకవేళ మన పాదయాత్ర ఇట్లుంటే చాలా టైం తీసుకుంటుంది తర్వాత అన్ని ప్రాంతాలు కవర్ చేయడానికి అవకాశం ఉండదని చెప్పేసి అట్లా చెప్పిందంటే తర్వాత బస్సు యాత్ర కూడా పెడదామని చెప్పేసి ఒక ప్లాన్ ఉంది మరి అది కూడా ఇప్పటి వరకు కొత్తవరకు లేనట్టే అని చెప్పేసి తెలుస్తాను మొత్తం మీద ఎవరైతే బూత్ కమిటీలు ఉంటారో వాటితో కూడా మరి కమిటీలు ఏర్పాటు చేసి సదస్సులు నిర్వహించాలని చెప్పేసి బీజేపీ పార్టీ భావిస్తా ఉంది ఇక తిరుగుతుంది మాత్రం సరే కొంచెం టైం వేస్ట్ అయిపోతుంది కార్యకర్తలు అందరి దగ్గరికి అయితే పోవట్లేదు అన్నటువంటి సారాంశం ఇక పొంచి ఉన్న కరోనా ముప్పు అంటే ఒకటి తర్వాత అయ్యని మించిన కొడుకు ప్రారంభోత్సవాలు కేటీఆర్ కి సంబంధించి చర్యాల జడ్పీటీసీ అనుమానాస్పద మృతి ఉదయం వాకింగ్ వెళ్లి కుప్పగూలిన మల్లేశం తలపై బలమైన గాయాలు ఆసుపత్రికి తరలిస్తుండగా ఆగిన ప్రాణం ఘటనపై దర్యాప్తు చేస్తున్నటువంటి పోలీసులు శ్రీశైలం మల్లలను దర్శించుకున్న రాష్ట్రపతి ముర్ము అంటూ ఇందాక చూసుకున్నాం కదా ఇరుక్కుపోయిన పోశెట్టి అని చెప్పేసి హైకోర్టు తీర్పుతో ఆగమమవుతున్న కాక ఇక ఆత్మహత్యల తెలంగాణ అన్నటువంటి వార్తను చూసుకోవచ్చు ఇక సుల్తాన్పూర్ జేఎన్టీయూలో ఫుడ్ పాయిజనింగ్ 18 మంది విద్యార్థులకు అవస్థత రంగారెడ్డిలో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స ఫిర్యాదు చేసిన పట్టించుకుని ప్రిన్సిపాల్ రాత్రి 10 గంటల వరకు విద్యార్థుల ధర్నా బాలికలు బయటకు రాకుండా గేటుకు తాళం చలిలోనే ఆందోళన కొనసాగిస్తున్నటువంటి విద్యార్థులు ప్రిన్సిపాల్ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి మేడం వీటి వచ్చింది కదా ఇప్పుడు ఏది మన ద్రౌపది ముర్ము మేడం వచ్చింది కదా ఇసుంటి దానిలో పోతే ఇక్కడ ఈ కథ ఏందో రాష్ట్ర సర్కార్ కథ ఏందో తెలిసిపోతుంది పొలం దక్కదని ఉరేసుకున్నాడు పాపం మరి
ఆసరా నిల్ రైతు బంధు బంధు అన్నటువంటి వార్తను చూసుకోవచ్చు. బాబుకు అవకాశం ఇచ్చింది కేసీఆర్ అని చెప్పేసి జగ్గారెడ్డి అంటా ఉన్నారు. ఇప్పుడు బాబుకు అవకాశం ఇవ్వడం వల్ల ఇప్పుడు కొత్త చర్చ అయితే మాత్రం ఒక సోషల్ మీడియాలో అయితే హల్చల్ చేస్తా ఉంది. అక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ నేతలు చాలా మంది కూడా ఖమ్మం జిల్లాకు చెందినటువంటి వాళ్ళు టీడీపీ తోటి కలిసేందుకు సిద్ధమైతారు అన్నమాట. ఒకవేళ కనుక బీజేపీ పార్టీ తోటి పొత్తుకు ఈ టీఆర్ఎస్ నేతలు ప్రోత్సహిస్తున్నారట. బీజేపీ తోటి పొత్తు ఉండాలని చంద్రబాబు నాయుడు తోటి రాయబారం నడిపేందుకు టీఆర్ఎస్ నేతలు ప్రయత్నం తిరుగుతున్నారు. వాళ్ళతో కలిసిరని మళ్ళీ ఒకటి కథ. ఇక బాలస్వామిది ప్రభుత్వ హత్యే. భూ నిర్వాసితుడు బాలస్వామి ఆత్మహత్యపై దద్దరిల్లిన భువనగిరి. బీజేపీ వైఎస్ఆర్టీపీ ఆందోళనలు బాలస్వామిది ప్రభుత్వ హత్యేనంటూ నినాదాలు. మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్. 2 లక్షల ఎక్స్గ్రేసి ప్రకటించిన ఆర్టీ. 2 లక్షలు ప్రకటిస్తే పానం వస్తుందా? ఇక ఎమ్మెల్యే సైద్ రెడ్డి అరాచకాలు మితిమీరిపోయాయి. బహుజన నాయకులపై దాడులను ఖండిస్తున్నాం. బీఎస్పీ నేత పిల్లుట్ల శ్రీనివాస్ చేసినటువంటి కామెంట్ చూసుకోవచ్చు. ఇక జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి. ప్రతి జర్నలిస్ట్ కు ఇంటి స్థలం లేదా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి. హెల్త్ కార్డులు, పోలీస్ భరోసా కార్డులు ఇవ్వాలి. తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు కందుకూరి యాదగిరి డిమాండ్. ఎట్లా ఉండాలి జర్నలిస్ట్ ఇల్లు? ఎట్లా ఉండాలి? నేను వచ్చి అల్లు ఉండేటట్టు డబుల్ బెడ్రూమ్ సరిపోదు. సరిపోదు, మీకు ట్రిపుల్ బెడ్రూమ్ కావాలి. స్విమ్మింగ్ పూల్ అలానే ఉంటుంది, వాకింగ్ ట్రాక్ అలానే ఉంటుంది, మీకు పార్కింగ్ అలానే ఉంటుంది. ఊహలలో లేపి ఆకాశానికి ఎత్తుకున్నాడు జర్నలిస్ట్లను. కావచ్చు అని చెప్పేసి అప్పుడు నేను అంటే అప్పట్లో కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నా. అయితేనప్పుడు ఏం చేసినట్టే ఒక ఆయన నాకు ఫోన్ చేసిండు. ఒక అన్న అశ్రేయభిలాష్ ఫోన్ చేసి నువ్వు ఇప్పుడు తొందరగా జాబ్ కొట్టకు అని అన్నాడు. తొందరగా జాబ్ కొట్టకంటే ఏమవుతుంది? తొందరగా జాబ్ కొడితే ఏమవుతుంది? తొందరగా జాబ్ కొడితే మళ్ళీ నీకు ఇది ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు రాదు, ఇది హైదరాబాద్లో వస్తుంది, తొందరగా కొట్టకు అన్నాడు. అరే వాడు నోటిఫికేషన్లు ఎత్తలేడు కానీ వాడు నేనే జాబ్ ఇప్పుడు ఎలా నోటిఫికేషన్లు వస్తే జాబ్ కొట్టవచ్చు. అక్కడ గ్రూప్ ఆఫ్ నోటిఫికేషన్ ఎత్తలేడు కాబట్టి ఒకవేళ వచ్చినా కానీ తొందరగా కొట్టకు, తొందరగా ఇబ్బంది పడకు, తొందర పడకు, తొందర పడకు. మంచి అవకాశం వచ్చింది, ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు పోతుందని చెప్పింది అనమాట. కానీ ఇది మాట్లాడింది కేసీఆర్ అనేది తెలియదు కావచ్చు. అది నాలిక జర్నలిస్టుల సంబంధించినటువంటి వాళ్ళని కాదు చెప్పింది. తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు ఏదో ఒక రకంగా మోసం చేసినటువంటి ప్రయత్నం చేసిండు ముఖ్యమంత్రి కలవకుండా చంద్రశేఖర్ రావు. ఏమనంటే డెఫినెట్ గా వస్తుంది. తను జర్నలిస్ట్ సంఘ నాయకునిగా కూడా ఉన్నావు, తెలంగాణ జర్నలిస్ట్ పనులు స్టేట్ సెక్రటరీగా ఉన్నావు కాబట్టి నీకు తప్పకుండా వస్తుంది. కాబట్టి నువ్వు ఇప్పుడు అట్లా ఆగు అని అన్నాడు. ఆగు ఒకట్లున్నది కథ. ఇక్కడ వినతి పత్రం వీళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. గాంధీ తాతకు చెప్పు, గాంధీ తాతకు నెహ్రూకి ఇవ్వాల్సి వస్తుంది. యథేచ్ఛక చెట్లు నరికివేత. ప్రభుత్వ భూమిలో అక్రమార్కుల పాగా లక్షల విలువ చేసే జమాయిల్ చెట్ల నరికివేత. కలపను అక్రమంగా తరలిస్తున్న వైనం స్వాధీనం చేసుకున్న అధికారులు, చర్యలు మాత్రం శూన్యం. ఆలస్యంగా వెలుగులోకి ఘటన. కాంట్రాక్టర్లతో రెవెన్యూ అటవీ శాఖ అధికారులు కుమ్మక్కు. కుమ్మక్కు అయితే గట్లనే ఉంటారు కదా. ఉన్నాయి అడవిలో ఇవి. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు అయితే ఒకసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. ఇక బీజేపీ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలపై పోరు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీతారామయ్య గోదావరికరలో సిపిఐ 98వ వార్షికోత్సవాలు. ఓకే, బీజేపీ ప్రజా కార్మిక వ్యతిరేక ఇక్కడ ఉన్నటువంటి సంబంధించినటువంటి బీఆర్ఎస్ లేదా అట్లా మరి అన్నా ఏందే బీఆర్ఎస్ లేదా అట్లా బీఆర్ఎస్ ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడతా ఉంది. మరి ఒకటే పార్టీ అంతే ఏముంటది? మీరు నిజంగా కూడా కార్యకర్తలు నిజంగా నిజాయితీ ఉన్నారు. అవును, కాకపోతే నేతలు అమ్ముడు పోయింది. నేను అక్కడ పోయిన సిపిఐ ఆఫీస్ పోతే వాళ్ళు చెప్తున్నారు పాపం కార్యకర్తలు అయితే బరాబర్ ఉన్నారన్న, వీళ్ళే నలుగురు అమ్ముడు పోయారు కథం అయిపోయింది అట్లా అని చెప్పారు మునుగోడు ఎలక్షన్ లో. ఇక అర్ధరాత్రి స్మార్ట్ సిటీ పనులు. ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్లు, ప్రహారీ కూడా ట్రాన్స్ఫార్మర్ కూలడంతో ఉలిక్కిపడ్డ కాలనీవాసులు రాత్రి అంతా విద్యుత్ లేక చీకటిలో పడిగాపులు. కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలి. 10వ వార్డు కార్పొరేటర్ కాస్తర్ల ఆరంత డిమాండ్. రాత్రిపూట చేస్తానంటే పనులంతా సూడిగా గాడికి వచ్చింది కథ. ఏ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2500 రూపాయలు పింఛనిస్తాం. వారికి మద్దతు ధర 2 ఏడాదికి 200 పెంచుతాం. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేసినటువంటి కామెంట్ చూసుకోవచ్చు. ఇక పేదింటి బిడ్డ పెద్ద చదువుకు అర్హత. ఆపన్న ఆస్త కోసం ఎదురుచూపులు. ఎంబీబీఎస్ సీటు సాధించిన దళిత బిడ్డ. ఖమ్మం మమతా మెడికల్ కాలేజీలో కన్వీనర్ కోటాలో సీటు. 45,000 కట్టి అడ్మిషన్ పొందిన అరవిందు మిగతా ఫీజు 1 లక్షకు పైగా చెల్లించాల్సిన పరిస్థితి. చేతిలో చిల్లిగా లేని దుస్థితి. దాతలు సహకరించాలని కోరుతున్న తల్లిదండ్రులు గ్రామస్తులు. దాతలు ఏమో అవసరం లేదు. ఇప్పుడు మీరు ఖమ్మమే కదా మిత్రమా, ఖమ్మమే ఇప్పుడు ఉన్నది కదా. అవును, ఆ మమతా మెడికల్ కాలేజ్ ఎవరిది? మమతా మెడికల్ కాలేజ్ పువ్వాడ అజయ్ది. అజయ్ది పువ్వాడ మంత్రి పువ్వాడ అజయ్ ఉన్నాడు కదా. అజయ్ అడుగురు, ఆయన అడుగురి. మరి ఆల్రెడీ మమత కాలేజ్ అక్రమాలు జరిగినాయి కదా. అందులో అక్రమాలు జరిగినాయి పాపం. మరి ఒక పేద బిడ్డ ఆల్రెడీ 45,000 కట్టినట్టు ఇంకా 1 లక్ష ఫీజు కట్టాలట. 1 లక్షకు పైగా కట్టాలట. ఏం కాదు, పోయి అడుగురి చూద్దాం. మరి సవాల్ చేసి తోకముడిచిన కేటీఆర్ డ్రగ్స్ టెస్ట్ రిపోర్ట్ చూపించి చెప్పులతో కొడతానన్నాడు. కరీంనగర్ చౌరస్తాలో తోకముడిచి పారిపోయాడు.
కవితకు లిక్కర్ స్కామ్ లో కేటీఆర్ కు డ్రగ్స్ తో లింకులు, టీ కాంగ్రెస్ నాయకుడు బక్క జెడ్సన్ విమర్శలు, కేటీఆర్ కు వైట్ ఛాలెంజ్ విసిరిన జెడ్సన్. నిన్న ఆయన ఎవరు బక్క జెడ్సన్ గారు అక్కడ ఎక్కడికి కరీంనగర్ చౌరస్తాకి వెళ్ళారు. కరీంనగర్ చౌరస్తాకు వస్తా కరీంనగర్ చౌరస్తాలో మనం సవాల్ విసిరిండు. ఆయన విసిరి అక్కడికి వెళ్ళి రమ్మని చెప్పిండు కేటీఆర్ని. రమ్మని చెప్తే రాలేదంట, రాకపోతే ఇక మాట్లాడాడు బక్క జెడ్సన్ గారు. ఇద్దరు అవన్నీ కూడా డ్రగ్స్ కేసులో ఉన్నారని చెప్పేసి అవును అక్కడ కవిత పైన తర్వాత ఒకసారి ఉమ్మడి రంగారెడ్డి వార్తలను ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక ఖాళీ జాగా కనిపిస్తే గోవింద, బాలనగర్ లో అడ్డగోలు నాలా కబ్జాలు, అధికార పార్టీ నాయకులు అధికారుల అండతో నిర్మాణాలు, అనుమతులు లేని అక్రమ కట్టడాలని కూల్చివేయాలి. టీపీసీసీ సభ్యుడు సత్యం శ్రీరంగ డిమాండ్ చేస్తా ఉన్నాడు. ఖాళీ జాగా కనిపిస్తే గోవింద అంట అయిపోయినట్టే అధికార పార్టీ నాయకులు చిన్న ఉందని ఇట్లా అక్కును చేర్చుకుంటున్నారు. చేర్చుకొని ఆలన పాలన చూసుకుంటున్నారు. ఇట్లా ఇంత నూనె పెట్టి రుద్ది ఇట్లా చేస్తారు అనమాట. అట్లా విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం, మణికొండలో భారీ అగ్ని ప్రమాదం, గాలి బూడిదైన ఇల్లు, భారీగా ఆస్తి నష్టం, ఫైర్ సిబ్బందికి సమాచారం, భయాందోళనకు గురైన స్థానికులు. విద్యుత్ అధికార నిర్లక్ష్యమే కారణమంటున్న బాధితులు, మీటర్లలో మంటలు వస్తున్నాయని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని ఆరోపణలు. ఇక అధికారులే పరిహారం చెల్లించాలని డిమాండ్. వాస్తవమే కదా, మరి అధికారులు పట్టించుకున్నప్పుడు ఒకటి చెల్లించాలి. ఇట్లా అవుతుందిరా నాయన, ఇట్లా కనీసం దీన్ని పట్టించుకోవాలని చెప్తే కనీసం పట్టించుకోకుండా ఉంటే మరొకరు చెల్లించాలి, వాళ్ళే చెల్లించాలి బరాబర్. ఇష్టానుసారంగా సీసీ రోడ్డు తవ్వకాలు, పర్మిషన్ లేకుండానే డ్రైనేజ్ పైప్ లైన్, పట్టించుకొని కార్యదర్శి అన్న సర్పంచ్ అనే ధీమాతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న తమ్ముడు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు. ఇట్లా ఎవరికి వాడు చేస్తున్నాడు కదా. ఇక ట్రాఫిక్ పోలీసులు విధులు మారరా, ట్రాఫిక్ క్లియరెన్స్ ను మర్చి ఫైన్ల పైన దృష్టి, ప్రతి కానిస్టేబుల్ కు టార్గెట్లు, కెమెరాలు, ట్యాబ్లు పట్టుకుని వాహనదారులకు చుక్కలు చూపిస్తున్న ఫైన్, రక్తాన్ని తాగుతున్నారంటూ. ఇక్కడ చెట్ల సాటుకు, పుట్టల సాటుకు, గుట్టల సాటుకు వీళ్ళు ఒకటే కొట్టుడు, వీళ్ళకి ఒక టార్గెట్. ఇంకోటి ఏంటంటే ఫోటోగ్రాఫర్లా లేకపోతే ఇట్లా ట్రాఫిక్ పోలీస్ అనేది అంటారు. అది కొంతమంది అయితే నిజాయితీగా పనిచేస్తారు. ఎందుకంటే ట్రాఫిక్ పోలీస్ అంటే ట్రాఫిక్ పోలీస్ కు నిజంగా చాలా కష్టాలు. అవును, ఏమైతుందంటే అంటే కాలుష్యం ఉంటుంది కదా. కాలుష్యం ఎన్ని రకాల కాలుష్యం ఉంటుంది? వాయు కాలుష్యం ఉంటుంది, నీటి కాలుష్యం ఉంటుంది, తర్వాత ఏంది ఇంకా జల కాలుష్యం, అంటే జల కాలుష్యం, వాయు కాలుష్యం, తర్వాత ఇవన్నీ కాలుష్యాలు ఉంటాయి కదా. ఈ కాలుష్యాలు అన్నీ కూడా ఇలా మీదకి వెళ్ళి పోతాయి. ఎండ కొడుతుంది, వాన కొడుతుంది, వాయు కాలుష్యంతో మొత్తం కాలుష్యం అంతా నిండుతుంది, తర్వాత నీళ్లు, వర్షం వస్తుంది, రకరకాలుగా ఇబ్బంది లేదు. పొగ కాలుష్యం, పొగతోటి ఎక్కువ ఇబ్బంది పడుతుంది. కొంతమంది అయితే ఎందుకంటే ప్రభుత్వం ఆదేశించింది వాళ్ళకి ఏమని, వాళ్ళ తప్పు కాదు అసలు, ట్రాఫిక్ పోలీసుల తప్పు కాదు. అయితే విషయం ఏంటంటే ప్రభుత్వం ఏంటంటే టార్గెట్ పెడుతుంది. టార్గెట్ పెడితే మరి ఏం చేయాలి, ఏదో ఒకటి కొట్టాలి కాబట్టి పాపం వాళ్ళు ట్రాఫిక్ పోలీసులు కాకుండా ఫోటోగ్రాఫర్ లెక్క అవుతారని కూడా విమర్శలు ఉన్నాయి. అయినప్పటికీ వాళ్ళు చేస్తా ఉన్నారు పాపం. అంటే మనం కూడా, ప్రజలు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ట్రాఫిక్ నిబంధనలు 100% పాటించాలి. ఎందుకంటే మన కోసం పాటించాలి. అంటే ట్రాఫిక్ పోలీసుల కోసం కాదు, వాళ్ళ కోసం కాదు చెప్పేది. హెల్మెట్ ధరించడం కానీ, లేకపోతే సీట్ బెల్ట్ పెట్టుకోవడం కానీ, ఇవన్నీ కూడా, తర్వాత స్పీడ్ ఓవర్ స్పీడ్ వెళ్లకుండా ఉండడం కానీ, మద్యం తాగి తర్వాత డ్రైవింగ్ చేయకపోవడం చేయడం కానీ, ఇవన్నీ కూడా చేయకూడదు. ఇవి వీటన్నీ అంటే నిబంధనలు పాటించకుండా చేస్తే అది మన ప్రాణాలకే ముప్పు అవుతుంది, కుటుంబ సభ్యులు బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి చేయాలి. మహనీయుల భవనానికి కేటాయించిన భూములు కబ్జా, అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన భూ కబ్జాదారులు తొలగించాలని దళిత నాయకుల ధర్నా, నిద్రమత్తు వీడని అధికారులు అంటూ ఇవ్వదృష్ణ. మహనీయుల భూములు అలా ఎవరి భూమి అనేది ఉండాలా, అంతే అనిపించిందంటే అది దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అక్కడ చేర్చుకోవాలి. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. పత్తి వ్యాపారులతో సిసిఐ అధికారుల కుమ్మకు, కాంగ్రెస్ నాయకుడు పసుల చంటి ఆరోపణ చేస్తా ఉన్నాడు. ఇక నా వికలాంగ పెన్షన్ ఆపిండ్రు సారు, పదేళ్లుగా వచ్చింది, ఇప్పుడు రావట్లేదు, ఆఫీసుల పొంటి తిప్పుతుండ్రు, నా గోడు వినిపించుకునేది ఎవరు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తాను. పాపం వికలాంగుల పెన్షన్ కూడా ఆపిల్లట. మరి చూడు, ఇక గాడికి వచ్చింది కథ. ఇక అంతరిక్షం వైపు తొలి అడుగు. ఇక సిఓఈ నుంచి మరో విద్యార్థికి అరుదైన ఘనత. జేఈ మెయిన్స్ లో అత్యంత ప్రతిభ కనబరిచిన రక్షిత్ సాయి, ఐఐఎస్టీలో అడ్మిషన్ సాధించిన విద్యార్థి అంటూ నిజంగా కంగ్రాచులేషన్స్. అయితే ఇక్కడ
డ్రైవర్లకు సంబంధించి నిజంగా ఏమేం డ్రైవర్ లేరు అందరు అన్ని డ్రైవర్ల దీంట్లో ఓన్లీ క్యాబ్ డ్రైవర్ల డ్రైవర్స్ 78% క్యాబ్ డ్రైవర్స్ దాంతో పాటు ఆటో లారీ డ్రైవర్స్ కూడా ఉన్నారు అందరు డ్రైవర్లు మా పోరాటం మాత్రం మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ రాష్ట్రం ఉన్నటువంటి క్యాబ్ డ్రైవర్ల ఆవేదన గోస ఓకే అంటే వాళ్ళు ప్రతినిధ్యం ప్రతిరోజు పడుతున్నటువంటి బాధలు క్యాబ్ డ్రైవర్ల యొక్క శ్రమని ఈ కార్పొరేట్ కంపెనీస్ మొత్తం దోచుకుంటున్నాయి దోచుకుంటున్నాయి వాస్తవం అది ఎందుకంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి చేసేది ఒకటి అవును దాని వల్ల ఇప్పటివరకు కొన్ని వందల సంఖ్యలో డ్రైవర్లు సూసైడ్ చేసుకోవడం జరిగింది yes అవును డ్రైవర్ల మీద దాడులు జరిగిన కూడా వాళ్ళు కరెక్ట్ పైసలు ఇస్తారని చెప్పేసి మనం కొత్త కార్ కొనుకొచ్చి పెట్టుకున్నాడు అప్పు ఇచ్చి అయితే ఏందంటే కార్పొరేట్ పుస్తలు నగలం అమ్మేసుకొని పెట్టుకుంటే అప్పు తీరతలేదు కారు ఈఎంఐ లోకి చెల్లతలేదు డబ్బు ప్లస్ ఇంకొకటి ఏందంటే ఇక్కడ దంద కూడా లేదు yes ఇక్కడ ఏందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశారంటే ఫస్ట్ క్యాబ్ కి ఇచ్చారు ఆ తర్వాత ఆటో కి ఇచ్చారు ఆ తర్వాత టూ వీలర్ కి ఇచ్చారు ఇక్కడ ఏంటంటే మోనోపోల్ అయిపోయింది బిజినెస్ అంతా మొత్తం ఎట్లైపోయింది అంటే ఇక ఒక వాళ్ళు ఏందంటే వాడు ఒక యాప్ క్రియేట్ చేసి కొంచెం ఇట్లా అని ఇట్లా వాడు పైసలు కొట్టుకొని పోతున్నాడు నిజంగా తిప్పి తిప్పి పరిచయం పడి పెట్రోల్ పోసుకుని కుటుంబం గడసలేదు కనీసం ఈఎంఐ కూడా వెళ్తలేదు దీని గురించి గవర్నమెంట్ ఏమంటుంది ప్రభుత్వం కొన్ని సంవత్సరాల నుంచి కూడా అంటే ఓలా ఊబర్ వచ్చిన కా నుంచి కూడా 2015 నుంచి కూడా మేము కల్వన్ మినిస్టర్ లేడు కల్వన్ ఎమ్మెల్యే లేడు తిరగని అధికారి లేడు ఏమన్నారు వాళ్ళు ఏమంటారు వాళ్ళు ఒకటి అంటున్నారు ఈ యాప్ బేస్డ్ కంపెనీస్ వచ్చేసి ఇవి అగ్రిగేటర్స్ అగ్రిగేటర్ మన తెలంగాణ మన భాష చెప్పండి బ్రోకరిజం ఇది ఏ ఒక్క డిపార్ట్మెంట్ కి సంబంధించింది కాదు సో దానికోసం ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అగ్రిగేటర్ యాక్ట్ అని తీసుకుని వస్తుంది ఇప్పుడు అంటే బ్రోకర్లకి అధికారం కట్టబెడుతున్నది దానివల్ల నష్టం జరుగుతుంది రైట్ మీరు అగ్రిగేటర్ యాక్ట్ చట్టం తీసుకురండి కానీ ఆయా రాష్ట్ర పరిధిలో ట్రాన్స్పోర్ట్ పరిధిలో పని చేయాలి ఎప్పుడైతే రవాణా శాఖ పరిధిలో పని చేస్తే ఆ రాష్ట్ర ప్రభుత్వం మీద అధికారం ఉంటుంది వీళ్ళు ధరలు నిర్ణయించా రేట్స్ వీళ్ళకు ఉంటాయి కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అది లేదు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రైట్ ప్రధానమైన డిమాండ్ వచ్చేసి ఏదైతే అగ్రిగేటర్ యాప్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ట్రాన్స్పోర్ట్ పరిధిలోకి వచ్చి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ రూల్ ప్రకారంగా మనకి 21 రూపీస్ కిలోమీటర్ కావాలి మన ఆర్టీఏ యాక్ట్ చట్టంలోనే ఉన్నది ఆయా కంపెనీస్ 10% మాత్రం కమిషన్ తీసుకోవాలి కానీ ఈ కంపెనీస్ వచ్చేసి 25 నుంచి 28% కమిషన్ తీసుకుంటున్నాయి వాడు ఉట్టిగాడ కూర్చొని జస్ట్ యాప్ వచ్చినందుకు ఇట్లా వచ్చినందుకు క్లిక్ చేసినందుకు ఇక్కడ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ లకు పార్కింగ్ కి వెళ్తే కనీసం వచ్చి పికప్ చేసుకొని తీసుకొని వెళ్ళేసరికి 250 రూపీస్ తీసుకుంటారు ఒక 5 మినిట్స్ కంటే 1 అవర్ తర్వాత కూడా అంతే 250 రూపీస్ ఏ రకంగా ఛార్జెస్ చేస్తారో అది కూడా అర్థం కాదు ఇంకొకటి ఏంటంటే లోకల్ వాళ్ళు చెప్తున్న కారణం ఏంటంటే ఒకవేళ తక్కువ ఛార్జ్ అంటే మొత్తం అక్కడ నింపుతారు నింపితే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది ఇంకో గ్రేటర్ హైదరాబాద్ లో మనకు ఈ మా టాక్సీ డ్రైవర్లకు ఎక్కడ పార్కింగ్ కూడా లేదు కనీసం కస్టమర్లను ఎక్కించుకొని ఇట్లా ఎక్కించుకునే లోపే ఫోటో కొట్టేస్తారు మాకు రాంగ్ పార్కింగ్ అని చెప్పేసి 1030 రూపీస్ అని చెప్పేసి చేస్తున్నారు కిలోమీటర్ ట్రావెల్ చేస్తే నాకు 175 రూపాయలు వచ్చింది వాడు కట్ చేసిన 80 రూపాయలు నాకు 100 రూపాయలు డీజిల్ కొత్త నాకు మిగిలింది 77 రూపాయలు వాడు తీసుకుంది 87 రూపాయలు 87 రూపాయలు వానికి పోయింది 77 రూపాయలు నాకు వచ్చింది 100 రూపాయలు డీజిల్ పెట్రోల్ ఎవరు పోసుకోవాలి మనమే 11 కిలోమీటర్లు పోతే 175 రూపాయలు చెప్పండి ఎక్కడ సభ నిర్వహిస్తున్నారు అయితే ఇది ఇప్పుడు మన కొత్తపేట బాబు జగ్జీవన్ రావు గారి ఆడిటోరియం ఏదైతే దగ్గర బాబు జగ్జీవన్ రావు రేపు ఉదయం 9 గంటలకు ఇక్కడ ఏ ఒక యూనియన్ ఏ ఒక అసోసియేషన్ కాదు ఈసారి నేరుగా డ్రైవర్లే మాట్లాడాలి యజమానులే మాట్లాడాలి వాళ్ళ గోస అనేది ఇప్పుడు ఇన్ని రోజులు యూనియన్స్ అసోసియేషన్స్ పనిచేసినా కూడా ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు ఇక్కడైనా మీరు కళ్ళు తెరవండి మా గోడు వినండి మీ ఓట్లు ఉన్నాయి ఆబ్వియస్లీ అందరికి ఉన్నాయి ఎన్ని ఓట్లు ఉంటారు అంటారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఓన్లీ క్యాబ్ డ్రైవర్స్ మా సర్వే ప్రకారంగా 4 లక్షల మంది డ్రైవర్లు 4 లక్షల మంది డ్రైవర్లు వాళ్ళ కుటుంబాలు 1:4 తీసుకోండి అంటే 4×4 16 దాదాపు 20 లక్షలు ఓన్లీ క్యాబ్ డ్రైవర్స్ ఆటో లారీ పక్కన పెడితే ఓన్లీ ఈ లెక్క ప్రకారం ఓన్లీ లైసెన్స్ ఓలా ఊబర్ క్యాబ్ డిపార్ట్మెంట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు తిరుగుతున్న మన ట్రావెల్స్ వ్యవస్థ మీద ఉన్నది 5 లక్షల పైచిల్కు ఓట్ బ్యాంక్ ఉంది అన్న డ్రైవర్లది దీనిపైన మమ్మల్ని ఇంతవరకు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన పక్క రాష్ట్రాలలో ప్రతి ఒక్క డ్రైవర్ డిమాండ్ చేయండి రేపు టైం చెప్పండి దీంట్లో రేపు ఉదయం 9 గంటలకు కొత్తపేట బాబు జగ్జీవన్ రావు గారి ఆడిటోరియం లో సభ స్టార్ట్ అవుతుంది హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ దగ్గర ఉన్న కొత్తపేటలోని బాబు జగ్జీవన్ రావు భవన్ ఆడిటోరియం లో ఈ సభ జరుగుతుందంట క్యాబ్ డ్రైవర్లు తర్వాత ఆటో డ్రైవర్లు లారీ డ్రైవర్లు అందరు కలిసి రండి వచ్చేసి విజయవంతం చేయాలి ఒకటన్నా దళిత బంధు అందరికి ఇస్తున్నాడు కానీ మా
మాలాంటి వాళ్ళకి నిరుపేద వాళ్ళకి చాలా మంది ఉన్నాం. ఒక దళితులు వేస్తేనే ఒక సీఎం కాలేదు ఆయన. మేము కూడా మాలాంటి వాళ్ళు డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ సార్ అది అది దళిత అందరికి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి, డీజిల్ మీటర్స్ టాక్సీ విధానం తేవాలి, లేదా ప్రభుత్వమే ఒక యాప్ తయారు. ఇది మంచిగా ఉండదు అంటే ప్రభుత్వమే ఒక యాప్ తయారు చేస్తే బాగుంటుంది. ఇతర రాష్ట్రాల వాహనాలు కట్టడి చేయాలి, వైట్ ప్లేట్ వాహనాన్ని అరికట్టాలి, తర్వాత పెరిగిన జీవన శైలికి అనుగుణంగా ధరల ప్రకటన జరగాలి, అగ్రిగేటర్ యాప్ ఆధారిత మరియు ఐటీ సెక్టార్లో కిలోమీటర్కు 25 రూపాయల చొప్పున ఇవ్వాలి, గవర్నమెంట్ ఆఫీసుల్లో ఉన్నటువంటి అద్దె వాహనాలకు ఛార్జీలు పెంచాలంట, ప్రత్యేక క్యాంపుల ద్వారా డ్రైవర్లకు బ్యాడ్జీ నెంబర్ ఇవ్వాలి, మరియు రెన్యువల్ నామమాత్ర రుసుము తీసుకోవాలి. చట్ట వ్యతిరేకంగా నడుపుతున్న ర్యాపిడో, ఓలా, ఊబర్ లాంటి బైక్ ట్యాక్సీలపై కఠినంగా చర్యలు తీసుకోవాలి. మోటార్ వెహికల్ అగ్రిగేటెడ్ గైడ్లైన్స్ 2020 మరియు సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020 చట్టాలను సవరించి రాష్ట్ర ప్రభుత్వం అమలు పరచాలి. ఇక ట్యాక్సీ వాహనాలకు నగరంలో ఉచితంగా పార్కింగ్ సౌకర్యం కల్పించాలి. డ్రైవర్లపై జరుగుతున్న వరుస దాడులకు పోలీసు అధికారులు మరియు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి. డ్రైవర్ల ఆవేదన సభకు సహకరిస్తున్న డ్రైవర్ మిత్రులకు అందరికీ కూడా కోరుతా ఉన్నారు. అందరు రావాలని చెప్పి ఇక ఇది పరిస్థితి. డ్రైవర్ల పరిస్థితి ఇట్లున్నది అంటే రాష్ట్రంలో ఎవరి పరిస్థితి కూడా బాగలేదు. మొత్తం కూడా దారుణమైనటువంటి ఒక సంక్షోభంలోకి వెళ్ళిపోయింది తెలంగాణ రాష్ట్రం. రాజ్యాధికారమే బీసీల అంతిమ లక్ష్యం, బీసీ సంక్షేమ సంఘం జిల్లా కన్వీనర్ నరసింహులు. ఇక ఘనంగా సిపిఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పాల్గొన్న సిపిఐ ఏఐటీయూసీ కార్మిక సంఘ నాయకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు. మందమరిలో 2 బైకులు ఢీ, ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలైన అంట. ఇవి చెన్నై తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి దిశకెళ్ళం. నేషనల్ ఛాంపియన్ నికత్ జగిరిన్ అంటూ ఇందాకనే మనం వార్తలు చూసుకున్నాం. ఇక దిశ దినపత్రికపై విష ప్రచారం. ప్రారంభమైన 2.5 ఏళ్లలోనే అశేష ప్రజాదరణ పొందిన దిశ పత్రికపై కొన్ని అవాంఛనీయ శక్తులు తప్పుడు ప్రచారానికి పూనుకున్నాయి. దిశను బీజేపీ టేక్ ఓవర్ చేసిందని, బండి సంజయ్ కనసన్నల్లో ఆ పేపర్ నడుస్తుందని సోషల్ మీడియాలో కొందరు గిట్టని వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డిని 1 కోటి రూపాయలు, ఈటల రాజేందర్ను 50 లక్షలకు అడిగామని, ఇవ్వకపోవడంతో వాళ్ళిద్దరిపై వ్యతిరేక వార్తలు రాస్తున్నామని కారు కూతలు కూస్తున్నారు. పేరు లేని అనధికార యూట్యూబ్ ఛానళ్లలోనూ వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఇలాంటి దుష్ప్రచారాన్ని దిశ యాజమాన్యం సంపాదక వర్గం తీవ్రంగా ఖండిస్తుంది. దిశ ఎవరికీ అమ్ముడు పోబోదని ప్రజల పక్ష పత్రికగా కొనసాగుతుందని ఈ సందర్భంగా ప్రకటిస్తున్నామని చెప్పేసి అంటే దిశ పత్రిక ఇట్లా దిశ పత్రిక పైన విష ప్రచారం జరుగుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇది ఎవరికి కూడా అంటే నిష్పక్షపాతంగా రాస్తూ ఉంది దిశ పత్రిక అని చెప్పేసి అక్కడ ఎవరు ఎడిటర్ మార్కాండేయ, తర్వాత మేనేజింగ్ డైరెక్టర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు, ఉన్నట్టుగా రాస్తే ఉలిక్కిపడ్డట్టంటే మరి ఎట్లుంటుంది. కుట్రలు చేస్తాయి ఇప్పుడు మన కొన్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రచారం జరుగుతూ ఉంది, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి దిశ చెప్పేటువంటి ప్రయత్నం చేసింది. ఇక సిట్టు సిబిఐ ఆదేశించిన హైకోర్టు ఫామ్ హౌస్ కేసును మరి సిబిఐకి బదిలీ చేయడం జరిగింది. ఇక నిందితుల అభ్యంతరాలతో ఏకీభవించిన సింగిల్ జడ్జిమెంట్ కాపీ అందే వరకు అమలు వద్దన్న సర్కార్. అప్పటి వరకు సస్పెన్స్లో పెట్టిన కోర్టు బీజేపీ పిటిషన్ కొట్టేసిన ధర్మాసనం. ఆ 4 ఎమ్మెల్యేల్లో గుబులు, సిబిఐ విచారిస్తే ఏం చేయాలి, మరోసారి సీఎంతో భేటీ, ఎట్లా ఏం చేద్దామని మళ్ళీ అడుగుతారన్నట్టు. ఇక నందకుమార్ స్టేట్మెంట్ రికార్డు, చంచల్గూడ జైల్లో ప్రశ్నించిన ఈడీ, నేడు కొనసాగనున్న విచారణ ఫామ్ హౌస్ కేసులో భాగంగా ఎంక్వైరీ. ఒక పక్కనేమో ఈడీ, మరో పక్కన సిబిఐ. అప్పీల సుప్రీంకోర్టుగా ఆర్డర్ కాపీ వచ్చాకే నిర్ణయం, న్యాయస్థానాలపై నమ్మకం ఉంది, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి చెప్తున్నట్టు. ఎమ్మెల్యే న్యాయస్థానాల మీద ఉన్నా కానీ కేజర్ మీద నమ్మకం లేదు. చెప్తుంది ముఖ్యమంత్రి అయ్యా నమ్మకం లేదు. ఇక బీసీ రిజర్వేషన్లు 50% పెంచాలి. 8 ఏళ్లుగా మోసం చేస్తున్న సర్కార్ బడ్జెట్లో 100 కోట్లు కేటాయించాలి. బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాస్తా ఉన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంబంధించి నిజంగా కూడా అంటే బీసీలకు 50% రిజర్వేషన్లు నిజంగా అంటే బీసీలు ఎంతమంది ఉంటారు? 54% మంది ఉంటారు బీసీలు. 54% మంది ఉన్నటువంటి బీసీలకు సంబంధించి
కనీసం 50% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఆర్ఎస్ కుమార్ మరి డిమాండ్ చేస్తూ ఉన్నారు. డిమాండ్ చేస్తూ ఉన్నారు అంటే నిజంగా కూడా కాన్స్టిట్యూషనల్లీ అన్టచబుల్ అంటారు. అంటే బీసీలు నిజంగా కూడా అన్ని రకాలుగా నష్టపోతుంది. ఇప్పుడు రిజర్వేషన్లు ఎవరు తీసుకోబోతుంటే ఇప్పుడు హలో గుడ్ మార్నింగ్ సార్ హలో గుడ్ మార్నింగ్ సార్ నేను సుదర్శన్ మాట్లాడు ఇక్కడ క్యూనిస్ నుంచి సార్ మీరు లైవ్లో ఉన్నారు. ఇప్పుడు బీసీలకు సంబంధించి 50% రిజర్వేషన్ పెంచాలని చెప్పేసి మీరు డిమాండ్ చేసినారు, దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? ఇంకా బరాబర్ చేయాలి, ఇప్పటికే బీసీలకు చాలా అన్యాయం జరిగిందండి. అత్యంత దయనీయమైన పరిస్థితుల్లో వాళ్ళు బతుకుతున్నారు. 1200 గ్రామాలు నేను తిరిగిన తర్వాత తెలంగాణలో 153 రోజులుగా బీసీలు చాలా దయనీయమైన పరిస్థితుల్లో బతుకుతా ఉన్నారు. కొంతమందికి అయితే కనీసం ఇండ్లు కూడా లేవండి, గుడారాలు వేసుకొని బతుకుతా ఉన్నారు. నేను మన పెద్దపల్లిలో అయితే ఒక గ్రామం పోతే ఈ 75 సంవత్సరాల్లో ఆ గ్రామం ఒక్కడే గ్రాడ్యుయేట్ ను బీసీఏ సామాజిక వర్గం అండి, వాళ్ళు ఒక్కరే గ్రాడ్యుయేట్ ను చేసింది. మరి వాళ్ళు 50% ఉన్నారు 100కు, అంటే 100కు 54% ఉన్నారు. 52% అనుకోండి, 50 అనుకుందాం. సో మరి అగ్రవర్ణాల్లో ఉండే పేదలు వాళ్ళు 8 అయినప్పుడు వాళ్ళకు 10% రిజర్వేషన్. అవును, పేదలు వాళ్ళకి న్యాయం జరుగుద్దని నేను అంటున్నాను. వాళ్ళకు న్యాయం జరగాలి. కానీ మరి బీసీలు ఏం పాపం చేసినారు? 100కు 50 మంది ఉన్నప్పుడు వాళ్ళకి 20% రిజర్వేషన్ ఎట్లిస్తారు అనేది నా ప్రశ్న. రెండవది, సుప్రీంకోర్టు 50% ఇంతకుముందు 50% దాటొద్దు వరకే ఉండాలని ఇంతకుముందు చెప్పిండు కరెక్ట్. కానీ ఇప్పుడు ఈ మొన్న జరిగిన 103వ రాజ్యాంగ సవరణ ఏదైతుందో దాని మీద వచ్చిన తీర్పు 50% కాదు 60% కూడా పోవచ్చు. మీరు అదేమి ఒక పరిమితి కాదు, అది సీలింగ్ ఏం కాదని సుప్రీంకోర్టు చెప్పింది. ఆ నిబంధన ఇప్పుడు ఎందుకు వర్తించట్లేదు? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే తమిళనాడులో 69% చేస్తారు, తర్వాత జార్ఖండ్ లో 75% చేస్తారు, ఛత్తీస్గఢ్ లో 70-75% దాకా చేస్తారు. మరి తెలంగాణలో సంపూర్ణ మెజారిటీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏం నొప్పి ఎందుకు చేయకూడదు వాళ్ళు? సో అనేది నా డిమాండ్. మేము గత 35 రోజుల నుంచి మేము ప్రతి గ్రామ గ్రామాన్ని జరిగి బీసీ ప్రజాన్ని కానీ చైతన్యవంతం చేస్తున్నాం. అదేవిధంగా ఎస్సీలకు మైనారిటీలకు న్యాయం జరగాలి. ఇప్పుడు రిజర్వేషన్ అనేది ఒకటి ఇచ్చే విషయం కాదు బ్రదర్. అవును, అది హక్కు. తన హక్కు, రాజ్యాంగం కల్పించిన హక్కు. రిజర్వేషన్ ఈజ్ రిప్రజెంటేషన్, ఇట్ ఈస్ నాట్ ఏ బెగ్గింగ్. ఇట్ ఈస్ నా ఎవరో ఇస్తే తీసుకునేది కాదు. ఇది మన సంపదలో, ఈ దేశంలో సంపద 50% ఉన్న బీసీలు కూడా సృష్టించారు. సంపద సృష్టించడానికి సంపద హక్కు లేకపోతే ఎట్లా? లేదంటే హక్కు లేకపోతే ఎట్లా? మేమెంతో మాకంతా అనేది కూడా వర్తిస్తుంది. అబ్సల్యూట్లీ. ఆ రోజు కాంశీరామ్ గారు 1992లో మాకు మండల్ కమిషన్ అమలు కరో, వర్ణ కుర్చీ ఖాళీ కరో అని చెప్పి పోరాటం చేసినప్పుడు ఆ రోజు మరి బీపీ సింగ్ గవర్నమెంట్ దీనికి తల ఒక్కి మండల్ కమిషన్ నివేదిక అమలు పరిచినప్పుడు ఇప్పుడున్న పార్టీలన్నీ కూడా ఆ రోజు బీసీలకు సపోర్ట్ చేయలేదండి. వాళ్ళు బీజేపీ వాళ్ళు మద్దతు ఉపసంహరించుకున్నారు, కాంగ్రెస్ వాళ్ళు అట్లా చేయకుండా ఉండాల్సింది కాదన్నారు. తర్వాత కమ్యూనిస్టులు కూడా ఇంత ఘోరమా అని అన్నారు. కానీ అది పరిస్థితి. కానీ మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం బీసీలకు న్యాయం జరగాల్సిందే. ఎవరి జనాభా ఎంత ఉంటే ఆ నిష్పత్తి ప్రకారం సంపదలు, అవకాశాలు, అధికారంలో వాళ్ళకు భాగస్వామ్యం ఉండాల్సిందే. ఇది డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్నటువంటి మాట, బిఎస్పి స్టేట్ చీఫ్ చెప్తున్నటువంటి మాట. ఏంటంటే బీసీలు నిజంగా కూడా అంటే అన్ని రకరకాలుగా కులాలుగా విభజించబడి ఉన్నారు. తర్వాత ఏ కులానికి ఆ కులంగా ఉండడంతో ఏమవుతుందంటే వీళ్ళు ఒక్కటి అవుతలేరు అనేటువంటి ఒక భావన ఉన్నది. అయితే ఎప్పుడైనా కానీ రిజర్వేషన్లు రావాలన్నా లేకపోతే ఏవైనా హక్కులు సాధించుకోబడాలన్నా కానీ మన ప్రాతినిధ్యం ఎవరైతే ఉంటారో, ప్రజలు ఉంటారో, ఆ ప్రజల ప్రాతినిధ్యం అక్కడ చట్టసభల్లో ఉంటే కనుక ఆటోమేటిక్గా ఏ ఫలాలు అందాలనో ఆ ఫలాలు అందిపోతాయి. ఇప్పుడు మనము ఏది ఓబీసీ అంటే ఇక్కడ ఏది 10% రిజర్వేషన్ ఉంది కదా, అవును, ఆ రిజర్వేషన్ ఎవరు కూడా మనం అగ్రకుర వాళ్ళకు 8% ఉన్నప్పుడు కూడా 10% రిజర్వేషన్, 10% రిజర్వేషన్ మనం ఎట్టి పరిస్థితులు మనం ఏం కాదంటలేము. కాకపోతే ఏంటంటే చట్టసభల్లో ఒకవేళ ప్రాతినిధ్యం, బీసీల ప్రాతినిధ్యం కనుక చట్టసభల్లో ఉంటే
డెఫినెట్గా వీళ్ళు వీళ్ళే అంటే ఎవరైతే జనాభాకు ఉంటుందో ఆ జనాభాకి వాళ్ళు న్యాయం చేసుకోగలుగుతారు. కానీ చట్టసభలకు పంపిస్తలేం మనం. ఎక్కడ ఎక్కడ మిగిలిపోతున్నారు బీసీలు అంటే ఇక్కడ సర్పంచులు, వార్డ్ మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, గీడ్ కార్డు ఇక్కడికే. ఇక మళ్ళీ మీది ఉండదు. ఇక చట్టసభలకు పోయేటప్పుడు మళ్ళీ ఇవంతా కూడా జరుగుతూ ఉంది. కాబట్టి బీసీలు మేల్కోరంత కాలం, బీసీలకు సోయి రానంత కాలం, బీసీలకు ఒక రకంగా సిగ్గు రానంత కాలం డెఫినెట్గా మంచి అనేటువంటి జరగదు. డెఫినెట్గా జరగాలంటే, మంచి జరగాలంటే మీ ఓట్లు మీరు వేసుకోండి. మీ ఓట్లు మీరు వేసుకున్నప్పుడు 54% ఉన్నటువంటి బీసీలకు 27% రిజర్వేషన్ ఏంది? ఆ 27% కూడా ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలు ఉన్నాయి కదా, సెంట్రల్ యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లకు సంబంధించి ఏ ఒక్క ప్రొఫెసర్ కూడా రిజర్వేషన్ కింద, బీసీ రిజర్వేషన్ కింద రిక్రూట్ కానటువంటి పరిస్థితి ఉన్నది దేశం మొత్తం. అంటే ఆర్టీఏ పెట్టి తీసినారు, మరి ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఏం జరుగుతూ ఉంది? అత్యధిక జనాభా ఉంటే ఆ జనాభాలో ఉన్నటువంటి జనాభా దామాషా ప్రకారం 100% రిజర్వేషన్ రావాల్సిన అవసరం 100% ఉన్నది. అది రావాలంటే మీ ఓటు మీరు వేసుకున్నంత కాలం బీసీలు బానిసలుగానే ఉంటారు. బానిసలు బరాబర్ బానిసలుగానే ఉంటారు, అది లెక్క. ఇక హైదరాబాద్కు ద్రౌపది ముర్ము, రాష్ట్రపతికి గవర్నర్ ఘనస్వాగతం, రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి సత్యవతి హాజరు, అనంతరం హెలికాప్టర్లో శ్రీశైలానికి ప్రెసిడెంట్, సాయంత్రం హకీంపేటలో వెల్కమ్ పలికినటువంటి సీఎం. ఇక ఎట్ హోమ్కు సీఎం గైర్గా హాజరు, గవర్నర్తో విభేదాల కారణమా, రాజకీయ కోణంలో చూడొద్దంటున్నటువంటి కేసీఆర్పై విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇక హీరో సుశాంత్ ది మర్డర్, ఆయనది సుసైడ్ కాదు, ఒంటిపై గాయాలున్నాయి, మార్చరి యూనిట్ ఉద్యోగి సంచలన వ్యాఖ్యలు చేసినట, అది అనేది ఆత్మహత్య కాదు హత్య అని చెప్పి చెప్తానంట. వివాదాల్లో పోలీస్ రిక్రూట్, నోటిఫికేషన్ నుంచే కాంట్రవర్సీలు. ఇక ఫిజికల్ ఈవెంట్స్ పైన దుమారం, క్వాలిఫై కాలేకపోతున్నాం, అభ్యర్థుల ఆవేదన, ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి, మొత్తం కూడా చచ్చిపోతున్నాడు ఆయన. అంటే అక్కడ 4 మీటర్లు, దేశంలో ఏ రాష్ట్రంలో లేదు 4 మీటర్లు దుంకాలనేది. 4 మీటర్లు పెట్టిండు, కాలు విరిగిపోతే ఏ హాస్పిటల్కి పోయినా కానీ వీళ్ళే కనిపిస్తున్నారు. దారుణమైన పరిస్థితులు వాళ్ళకి. అయితే ఇవి నిజంగా కూడా అసలు ఇంకొకటి ఏంటంటే 7 రకాల అది పైసలు తీసుకున్నారు, 4 రకాల జాబ్ల కోసం 7 రకాలుగా పైసలు తీసుకున్నారు, రకరకాలుగా. ఇక్కడ ఎస్ఐ కానీ, తర్వాత ఏఆర్ కానిస్టేబుల్ అని, ఏఆర్ఎస్ఐ అని, తర్వాత ఇక్కడ సివిల్ అని, ఇట్లా రకరకాలుగా తీసుకున్నారు. తీసుకొని లాస్ట్కి ఏం చేస్తారు తెలుసా, అన్నిటికీ ఒకటే ఈవెంట్స్. అవును, అన్నిటికీ ఒకటే ఈవెంట్స్ పెట్టడంతో ఏమవుతుందంటే, ఒకవేళ ఆ రోజు కనుక అనారోగ్యం ఉండడమో లేకపోతే ఏదైనా కొంచెం సిక్ అయి ఉండడం ఏదో రకంగా ఉండాలనుకో ఉంటే అన్ని రకాల జాబ్లకి ఆ అభ్యర్థులు మొత్తం కూడా అర్హత కోల్పోతున్నారు. దీనిపైన తర్వాత మళ్ళీ ఒక 7 మార్కులకు సంబంధించి, ఇక్కడ 7 మార్కులు ఇవ్వాలి, తప్పులు చేసింది టీఎస్పిఆర్బి, టీఎస్ఎల్పిఆర్బి అంటే తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు తప్పు చేసింది. ఎందుకంటే ఎగ్జామ్ పెట్టేటప్పుడే తప్పులు చేసింది కాబట్టి ఆ 7 మార్కులు కలపాలని చెప్పేసి హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన తర్వాత కూడా ఇప్పటి వరకు 20 రోజులు అవుతుంది, ఇప్పటి వరకు కనీసం మరి ఆ చైర్మన్ ఏం చేస్తుండే ఏమైతే తెలుస్తలేదు. కాబట్టి డెఫినెట్గా వాళ్లకు స్పందించాలి, వీళ్ళకు న్యాయం చేయాలి. ఈ పోలీస్ అభ్యర్థులు ఎవరైతే నిజంగా మళ్ళీ పోలీసులు రిక్రూట్ చేస్తారా చేయాలా తర్వాత విషయం, కానీ ఒకవేళ చేస్తే మాత్రం 100% వాళ్లకు న్యాయం చేయాలి. ఇక నేపాల్ ప్రధానిగా ప్రచండ ప్రమాణ స్వీకారం, అభినందనలు తెలిపిన భారత పిఎం మోడీ, నేపాల్తో స్నేహాన్ని పటిష్టం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు వ్యాఖ్య అంటూ నేపాల్కి సంబంధించి ఒక వార్త తీసుకొచ్చు. ఇక నేపాల్ ఒక ప్రత్యేకత ఉంటుంది, నేపాల్లో మొత్తం 100% హిందూస్ ఉంటారు అక్కడ, అంటే పాకిస్తాన్లో బాగా ముస్లిం సెట్లు ఉంటారో అట్లా అట్లా హిందూ దేశం. ఇక సిరిసిల్ల సెస్ లో గులాబీ విజయం, 15 స్థానాలకు అన్నింటిలో గెలుపు, హర్షం వ్యక్తం చేసిన మంత్రి కేటీఆర్, అక్రమాలకు పాల్పడ్డారు బీజేపీ నేతల నిరసన అరెస్టు చేసినటువంటి పోలీసులు. ఇక ఫలితాలను తారుమారు చేస్తారా, వచ్చే సాధారణ ఎన్నికల్లో మీ ఆటలు సాగవు, బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఫైర్. ఇక లాంగ్ జంప్ ప్రాక్టీస్ చేస్తూ కాలు విరగొట్టుకున్న అభ్యర్థి కృష్ణ, కాలు ఎరిగిపోతున్న చేతిరిపోతు చచ్చిపోయారు కదా పిల్లలు పాపం. ఇక్కడ వరంగల్లో ఒకరు, అక్కడ కరీంనగర్లో ఒకరు, చాలా మంది చచ్చిపోయారు పాపం. దిశలో ఉన్నటువంటి ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ఆదాబ్ హైదరాబాద్ ఆజ్ కీ బాత్, ప్రాంతీయ యాస, ప్రాంతం అలవాట్లు వేరువేరని ప్రాంతీయ పార్టీ పెట్టి విజయం పొంది, నేడు మళ్ళీ మరో అవతారం ఎత్తి దేశమంతా తిరిగి బాగా ఉద్ధరిస్తాను అంటే భారత రాష్ట్ర సమితిని ఎవరు నమ్ముతారు చెప్పండి? ఒక ప్రాంతం పేరుతో ఏర్పాటు అయిన పార్టీ నేడు దేశాన్ని బాగు చేస్తానంటుందంటే నమ్మడం ఎలా? విశాలమైన దేశం మనది, విశాల భావజాలం ఉండాలి. ప్రాంతీయ పార్టీ దేశాన్ని ఎప్పుడు ఉద్ధరించలేదు అని చెప్పేసి సుధాకర్ తలారి పోలీస్ అభ్యర్థుల జీవితాలతో బీఆర్ఎస్ సర్కార్ ఆటలు, ఫిజికల్ టెస్టుల్లో అమానుషం, వ్రాత పరీక్షలకు నిర్వహణలో దుర్మార్గం, 7 మార్కులు కలపాలని హైకోర్టు ఆదేశించిన బేఖాతరు చేస్తున్న తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు, 600,000 మంది అభ్యర్థులను అయోమయంలో పడేసిన ప్రభుత్వం, దేశంలో ఎక్కడా లేని రూల్స్ తెలంగాణ రాష్ట్రంలోనే, తెలంగాణ పోలీస్ సూపర్ పవర్ అన్న సీఎం సమాధానం చెప్పాలి,
అసలు పోలీస్ కొలువులు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా, కాలయాపన చేస్తూ కళ్ళబొల్లి కబుర్లు చెబుతూ దీనికి సంబంధించిన వ్యవహారం, కోర్టు మెట్టు ఎక్కే ఎక్కేలా పథకాలు, పోలీస్ రిక్రూట్మెంట్ పేరుతో ప్రభుత్వం వసూలు చేసిన ఫీజులు దాదాపు 190 కోట్ల పైమాటే, పోలీస్ కొలువుల ఆ ప్రసహారంపై భయంకర వాస్తవాలను వరుసగా వెలుగులోకి తెస్తున్నటువంటి హైదరాబాద్ అన్నటువంటి వీళ్ళు ఒక్కదానికి అంటే దీనికి అప్లై చేసుకుంటేనే 190 కోట్ల రూపాయలు వసూలు చేసిండు. ఏది పైసలు? దరఖాస్తు ఫీజుల పేర ఇట్లా అప్లై చేసే పైసలే 190 కోట్లు వచ్చినాయట. రాష్ట్రపతి ముర్ముకు ఘన స్వాగతం. స్వాగతం పలికిన వారిలో సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళసై, బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో 5 రోజుల పాటు బస. సోమవారం నుంచి శుక్రవారం వరకు నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు. రాజ్భవన్లో గవర్నర్ తమిళసై ఇచ్చిన విందుకు గైర్హాజరైన సీఎం కేసీఆర్ కాక ఓడు. ఇక కేసీఆర్ సర్కారుకు కేసీఆర్ సర్కారును కంగు తినిపించిన హైకోర్టు ఫామ్ హౌస్ కేసు సిబిఐకి అప్పగిస్తూ ఉత్తర్వులు. సిట్ వద్ద ఉన్న వివరాలు, ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తు వివరాలు సిబిఐకి ఇవ్వాలి. సిట్ మీద నమ్మకం లేదని హైకోర్టును ఆశ్రయించిన నిందితులు పిటిషనర్ల వాదనలతో ఏకీభవించినటువంటి హైకోర్టులు, మీరు ఇప్పటి వరకు ఏ అయితే ఆధారాలు సేకరించలో ఆ మూట తీసుకుపోయి సిబిఐకి అప్పగించారు, హైకోర్టు మీద ఎట్లా ఉన్నది కథ అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చారు. ఇక చర్యాల జర్పిటిసి శెట్టి మల్లేశం దారుణ హత్య, కత్తులు గొడ్డలతో దాడి చేసిన దుండగులు, సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన కుటుంబ సభ్యులు, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ యశోదకు తరలింపు, ప్రాణాలు కాపాడలేకపోయినటువంటి యశోద డాక్టర్లు. ఏం కాపాడతారు పాపం, అట్లా నేను జరిగిపోతా ఉంది. గల్లాపేటల్లో కాసుల గలగల. న్యూ ఇయర్ కు భారీగా మద్యం అమ్మకం, ప్రభుత్వ ఖజానాకు కాసుల వర్షం. న్యూ ఇయర్ వేడుకలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వము. 31 రాత్రి తాగి వాహనం నడిపితే 10,000 ఫైను. ఇక్కడ పైసలు, ఇక్కడ పైసలే. మొదటిసారి దొరికితే 3 నెలలు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు, రెండవసారి దొరికితే 15,000, 2 ఏళ్ళు జైలు శిక్ష. భారీగా మద్యం సరఫరా చేయడం, భారీ చలానాలను వేయడం, ఇదెక్కడి చోద్యం అని చెప్పేసి. న్యూ ఇయర్ వేడుకలకు తెలంగాణ రాష్ట్రం సిద్ధమవుతోంది. మద్యం ప్రియులకు కోరినంత మద్యం సరఫరా చేయడానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మద్యం అమ్మకాలతో రికార్డు స్థాయి ఆదాయం పొందడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. బాగానే ఉంది, కానీ కఠినమైన ఆంక్షలు విధించడం ద్వారా మరింత ఆదాయం పొందడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునే మద్యం ప్రియులారా, బహుపరాక్, జాగ్రత్తగా ఉండండి. నోబెల్ బహుమతి మన రాష్ట్రానికి వస్తుంది ఫస్ట్ బరాబర్ వస్తుంది, రావాలి. ఇక సిరిసిల్ల బీజేపీ నాయకులపై పోలీసుల దౌర్జన్యం గర్హనీయం. సెస్ ఫలితాలు, అధికార పార్టీ అక్రమాలను ప్రశ్నిస్తే తప్ప బేషరతుగా బీజేపీ నాయకులను విడుదల చేయాలి, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. ఫార్మ్ హౌస్ కేసు సిబిఐకి అప్పగించడం ముదావాహం, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ నిన్న వ్యాఖ్యలు చేయడం జరిగింది. అక్కడ కథ గట్లుంటే, ఇక భారత్తో కలిసి పనిచేయడానికి మేము సిద్ధం. బాగానే ఉన్నదిగా. ఇరు దేశాల సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేసిన చైనా, అమెరికాతో ఎన్నో ఇబ్బందులున్నాయి చైనా విదేశాంగ మంత్రి. ఉంటే మరి ఇంటర్నేషనల్ సిచ్యువేషన్ అండ్ చైనా ఫారిన్ రిలేషన్స్ ఇన్ 2022లో చైనా మంత్రి వాంగ్ ఈ వ్యాఖ్యలు చేసిండట. ఇప్పుడైతే వద్దులే, ఇప్పుడు వద్దు, ఎందుకంటే మరి అసలు మరి మీరేం పట్టుకొచ్చో తెలుసు, ఏ టైంకి ఏం తెలుసు తెలియదు. ఇక నకిలీ మద్యం కేసులో నిందితుడు కొండలరెడ్డి అరెస్టు. ఆరోగ్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన ఎక్సైజ్ పోలీసులు, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో విచారణ పరారులో మరో 2 నిందితుడు. అదే మొన్న ఇదేంటి మునుగోడు ఇది వీళ్ళే సప్లై చేసింది అంతా నకిలీ మద్యం అంట మొత్తం అంతా. ఇవి ఆదాబ్ హైదరాబాద్ లో అయితే ఒక్కసారి ఈనాడు చూద్దామా, ఈనాడైనా ఈనాడే. ఎమ్మెల్యేలకు ఎర కేసు సిబిఐకి, సిట్ ఏర్పాటు చెల్లదు, ఇప్పటి వరకు జరిపిన దర్యాప్తు రద్దు, నిందితుల పిటిషన్కు అనుమతి, భాజపా అభ్యర్థిన కొట్టివేత, తీర్పు వెలువరించిన హైకోర్టు కాపీ వచ్చే వరకు అమలు నిలిపివేత. ఈ విషయం ఎక్కువ రాస్తాడు ఆయన, అంతే అమలు నిలిపివేత అని. అట్లా రాష్ట్రపతికి ఘన స్వాగతం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు హాకింపేటలో పుష్పగుచ్చం అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, చిత్రంలో గవర్నర్ తమిళసై అన్నారు. గవర్నర్ సీఎంల సత్కారం, హకీంపేటలో భారీగా కార్యక్రమం, రాజ్భవన్లో విందుకు ముఖ్యమంత్రి దూరం, దూరమే ఉంటాడు. ఇక వ్యాపార లావాదేవీలు, రాజకీయ సంబంధాలపై ఆర్ నందకుమార్ విచారించిన ఈడీ 3 గంటల పాటు ప్రశ్నలు నందకుమార్ను. ఇక సిబిఐకి బదిలీ సరికాదు, సిట్ దర్యాప్తు కొనసాగించాలి, అంతా భాజపా స్వాములు చెప్పినట్లే జరుగుతుంది, హైకోర్టు ఉత్తర్వులు వచ్చాక తదుపరి కార్యాచరణ, విలేకరులతో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి. ఇది కేసీఆర్ ప్రభుత్వానికి చెప్పపెట్టు కిషన్ రెడ్డి. సిబిఐకి కేసు అప్పగించాలనే నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసినటువంటి కామెంట్. ఇక జడ్పీటీసీ సభ్యుడి దారుణ హత్య, తలపై గొడ్డలితో నరికిన గుర్తు తెలియని వ్యక్తులు, సిద్దిపేట జిల్లా చిర్యాల మండలంలో కలకలమన్నటువంటి వార్తను ప్రచురించింది. అద్భుతమైన ఉధృతమైన ఎదుర్కొందాం. కొన్ని దేశాల్లో పెరుగుతున్న కోవిడ్ కేసులు మన దగ్గర విరుచుకుపడే ప్రమాదం. సన్నద్ధతపై నేడు అన్ని ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహిస్తా ఉన్నారంట. ఇక చైనాలో ఆగని కరోనా విలయ తాండవం. ఒక నగరంలో రోజుకు 10 లక్షలు కోవిడ్ కేసులట. బీహార్లో 11 మంది విదేశీయులకు కరోనా. ఇక సెస్ ఎన్నికల్లో భారత హవా
బారాసావా 15కు 15 ఎంత కూడా ఏంటంటే అది కథ నడిచిందట. ఓకే ఇవి ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి మెడ దగ్గరికి వెళ్ళాలి. ఇక ఛాంపియన్ నికత్ అంటూ మనం చూసుకున్నాం ఇందాక ఇట్లా పోతారు కదా మళ్ళీ ఇప్పుడు కేటీఆర్ లేకపోతే వీళ్ళు రామ్మ అని చెప్పేసి నాసిక్ శనంలోనే అంతే కదా పాపం చాలా కష్టపడ్డారు. ఆమె నిజామాబాద్ నుంచి వచ్చారు వాళ్ళు. నిజామాబాద్ నుంచి హైదరాబాద్కి వచ్చి ప్రత్యేకంగా శిక్షణ తీసుకొని వాళ్ళ నాన్న బాగా ప్రోత్సహించారు చేసి కష్టపడి అంటే రెంటింట్లో ఉన్నారు బాగా కష్టపడ్డారు పాపం. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి సొంత నియోజకవర్గంలో ఘోర పరాభవం చూసినవా మరి అక్కడ ఉన్నటువంటి కవిత మరి ఓడిపోయినప్పుడు ఏమైంది సొంత నియోజకవర్గంలో ఓడిపోయా కదా సిట్టింగ్ ఎంపీసీ సీటు వెళ్ళిపోయాగా మరి. ఇక శస్ ఎన్నికల్లో బండి పార్టీకి గుండు సున్నా 15 సీట్ల గులాబీ వెట్ బీఆర్ఎస్ క్లీన్షిప్. ఇక అపూర్వ స్వాగతం ద్రౌపది ముర్ముకు సీఎం కేసీఆర్ సత్కారం. ఇక సిట్ అపీల్ ఎమ్మెల్యేల ఎరకేసి సిబిఐకి హైకోర్టు ఆదేశం సిట్ అపీల్. ఇక తీర్పు ప్రతి అందే వరకు అమలు నిలిపివేత దీని పేద రాశాడు అక్కడ ఈనాడు అట్లే రాసి అక్కడ రాసి అడ్వకేట్ జనరల్ వినతికి జడ్జి ఆమోదం అంట. కట్టెల పోయే దిక్కాయ గ్యాస్ పై సబ్సిడీకి కేంద్ర ప్రభుత్వం మంగళం 2019లో 34,000 కోట్లకు ఉన్న రాయితీ 2020 ఒక ఫోటో నువ్వు కట్టెల పోయి మీద ఇప్పుడు చాలా మంది కూడా గ్యాస్ ఉన్నప్పుడు కూడా కట్టెల పోయి అలవాటు పడ్డలు అవి దరదాపుగా ఇప్పటికీ గ్రామస్తులలో అంటే సబ్సిడీ వస్తలేదు ఒక కట్టెల పోయి మీద వండుకుంటాను ధర ఎక్కువ అయిపోయింది గ్యాస్ కానీ సారాంశం అది. మరి ఆడ నడుచుకుంటూ పోతున్నారు బండ్ల మీద బండ్ల అంటే ఎడ్ల బండ్ల మీద పోతున్నారు దానికి కారణం అంతే కదా నువ్వు పెట్రోల్ ధర తర్వాత డీజిల్ ధర మొత్తం దాని మీద వేస్తా ఉన్నావు కదా పన్ను ధాన్యం ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రాలు కాకుండా ప్రైవేట్ వ్యక్తులు కూడా అమ్ముకుంటారు మరి దీన్ని ఏమనాలి ఇప్పుడు అంతే కదా అనాలి అన్ని ఇక దొంగ స్వాములు చెప్పినట్టే అని చెప్పేసి మంచి స్వామి మాన్య మంచున ప్రపంచం వచ్చే ఏడాది సంక్షేమ పరిస్థితులే వరుస వడ్డీ రేట్ల పెంపులే కారణం అని చెప్పేసి సిబిఆర్ అంచనా వేసిందట. ఇక వీడియోకాన్ బూస్ దూత్ అరెస్టు ఐసీఐసీఐ బ్యాంకు మోసంలో అదుపులోకి తీసుకున్న సిబిఐ సుశాంతి హత్య శరీరంపై పిడిగుద్దులు గుర్తులు పోస్టుమార్టం సిబ్బంది ఒకరైనటువంటి రూప్ కుమార్ వెల్లడించినట. ఇక అమ్మాయి చదువు అద్భుతం పీజీలో 72% డిగ్రీలో 52% అమ్మాయిలే గురుకులాలు కేబీజీ ఇది వరకు వచ్చిన స్టోరీ ఎప్పుడే ఆంధ్రజ్యోతిలో వచ్చిందా దీంట్లో వచ్చింది ఈనాడు అనుకుంటాను ఈనాడులో ఆంధ్రజ్యోతిలో వస్తే మళ్ళీ స్టోరీ మళ్ళీ రాసిన వస్తాయి ఎందుకంటే కాపీ ఉంటుంది కదా. ప్రభుత్వ టీచర్లకు 20,000 ట్యాబ్లెట్ ఈ విద్యా సంవత్సరంలో అందజేయనున్న విద్యాశాఖ టెండర్ల బిల్ దాఖలకు తుది గడువు జీతాలు మొదలు జీతాలు అది ఏందో సమయానికి ట్యాబ్లు కాదు వాళ్ళకి కావాల్సినవి కానీ ఆడపిల్లలు చదివితే కూడా మేమే కారణం అంటారు ఇరవై పరిసరం అంటది ఎందుకంటే మగపిల్లలు చదువుక ఏం చేస్తారంటే ఇంటర్మీడియట్ డిగ్రీ ఇట్లా కాగానే కథం ఏదో ఒకటి పని చేసుకుంటారు ఎందుకంటే ఈ జాబ్ రావు మను రావు అని చెప్పేసి అట్లా అసలు ఇది అసలు కారణం ఇది ఎందుకంటే ఎక్కువ చదువుకుంటే ఇంటికి పోతే ఎప్పుడు నౌకరు వస్తుంది బిడ్డ గవర్నమెంట్ నౌకరు వస్తుంది సర్కారు నౌకరు ఎప్పుడు వస్తుంది అంటే ఏం చెప్పలేక అర్థం కాక వాళ్ళు ఇంటికి కూడా పోతలేరు అటువంటి పరిస్థితి నెలకొన్నాయి కాబట్టి పాపం మగపిల్లలు చదువుతలేరు ఇది పరిస్థితి.